చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి తల వంచండి. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, మరిన్ని లోతైన సంగతుల్లోనికి మమ్మల్ని నడిపించండి తండ్రి. ఈ క్రిస్మస్ సందేశంలో సమాజానికి అత్యవసరమైన సంగతులు తండ్రి మీరు దాసుంచారు. వాటిని గుర్తించలేక, వాటిని గ్రహించలేక తండ్రి, క్రిస్మస్ అనగానే కేవలం పండగ వాతావరణం అనుకుని వదిలేసేవారు కొందరైతే, క్రిస్మస్ను అర్థం చేసుకోలేని వారు మరికొంతమంది. క్రిస్మస్ చేస్తున్నామంటూ తండ్రి క్రీస్తును కోల్పోయిన వారు ఎందరో, ఈ రెండిటిలో మేము పడిపోకుండా అర్థవంతమైన తండ్రి క్రిస్మస్ సందేశాన్ని అనేక దినాలుగా తండ్రి మీరు మాకు అందిస్తున్న దాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ, ఈరోజు కూడా చరిత్రలో నమోదు చేయబడిన మీ కుమారుని యొక్క వృత్తాంతం, ఉదంతం రెండిటిని మేము తెలుసుకుని తండ్రి మా జీవితాల్లో నిరాశ నిస్పృహల మధ్య బ్రతుకుతున్న వారికి మీ కుమారుని యొక్క జననం ఎలాంటి సమాధానాన్ని ఇచ్చిందో మాతో, మా అందరితో మాట్లాడతారని ఎదురు చూస్తున్నాం. కాలాన్ని బట్టి వాక్యాన్ని మేము వెనక, జీవితాన్ని జీవాన్ని ఇచ్చింది మీరు గనక, సమయం మీది గనక తండ్రి, మీ వాక్యం మీద మనసును కేంద్రీకరించి మా హృదయాల్లో ఉన్న ఆందోళనలు, పరిస్థితులు, ఈ చలి వాతావరణం అన్నిటినీ పక్కకు తోసివేసి హృదయానుసారంగా మా హృదయాలను తండ్రి మీ పాదాల మీద కుమ్మరించి వాక్యానికి మనసునిచ్చే వ్యక్తులుగా మమ్మల్ని తీర్చిదిద్దుతారని కోరుతూ, ఏ వాక్యాన్ని ఎవరు తండ్రి విరోధభావంగా తీసుకొనక, ఒకవేళ మాలో లోపాలు ఉంటే సరి చేసుకొని నాతోనే మీరు మాట్లాడుతున్నారని తండ్రి గుర్తెరిగి మమ్మల్ని మేము సరి చేసుకునే భాగ్యాన్ని అనుగ్రహిస్తారని అర్థిస్తూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. కొన్నిలువైన సంగతులు మరలా మనం నేర్చుకుందాం. చక్కటి సందేశం సహోదరులు మనకు అందించారు. అయితే చరిత్రతో ముడిపడిన ఒక ఎదురు చూపుని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. నిజంగా ఇది మీరు సరిగ్గా వినకపోతే క్రిస్మస్ అనే ఒక న్యూస్ని, గుడ్ న్యూస్ని మనం సరిగ్గా అర్థం చేసుకోలేం. క్రిస్మస్ పేరు చెప్పి ఎగిరేవారు చాలామంది ఉన్నారు, ఆ బ్యాచ్ మనం కాదు. క్రిస్మస్ వద్దని క్రైస్ట్ని మిస్ చేసేసిన వారు చాలామంది ఉన్నారు, ఆ బ్యాచ్ కూడా మనం కాదు. క్రీస్తుని ఎందుకు ఆరాధించాలన్న మోటోతో ఈ క్రిస్మస్ వేదికను మలిచి అనేకులకు ఈ వాక్యాన్ని చెప్పే ప్రయత్నం. కనుక డేటు కోసమనో, క్రిస్మస్ వాతావరణం కోసమనో డిబేట్ చేసే సమయం కాదు. క్రీస్తు ఎందుకు పుట్టాడని వివరించి మాట్లాడే సమయం. దీన్ని సరిగ్గా ఉపయోగించుకోలేని వారు నేను అనుకుంటాను అజ్ఞానులు అని. మనకి పనికిరానివన్నీ పోగేసుకుని నెత్తిమీ పెట్టుకుంటాం. ఎలానో చెప్పనా, యేసుక్రీస్తు పుట్టాడన్న మెయిన్ లైన్ మర్చిపోయి పాకలో పుట్టాడా చెప్పండి, పాకలో పొరుండబెట్టబడ్డాడా, ఇదో పెద్ద ప్రశ్న. సత్రంలో పుట్టాడా, సత్రంలో పొరుండ, నేను చెప్తున్నానండి, సత్రంలో పుట్టాడని నమ్మితే నరకానికి పోతారా? సత్రంలో పొరుండబెట్టాడని అన్నవారందరూ పరలోకానికి పోతారా? ఏది మేలైనా అది మిస్ అయిపోతాం మనం. ఇదే వేదిక మీద నేను చాలా క్రితం చెప్పాను. కయ్యేన్లా వండకండ్రా అంటే కయ్యానికి భార్య ఎక్కడి నుంచి వచ్చిందని అడిగాడట. ఇలా ఉంటాయి మన బురదిరుగుడు చదువులన్నీ. ఇది జ్ఞానం అనిపించుకోదు. క్రిస్మస్ అనే సందేశం చాలా గొప్పది. కాకపోతే వాతావరణం అంతా చూసి క్రిస్మస్సే వద్దన్నారు, క్రైస్ట్ను మిస్ చేసేసారు. ఇది ఒక కోణం. నేను అందరిని అంటలే, ఎందుకంటే నేను అందులో
పడి పడి లేచి తిరిగి ఇక్కడికి వచ్చి నిలబడి మాట్లాడుతున్నాం. క్రిస్మస్ అనేది యేసుక్రీస్తు రాకకు కాలంతో కలయిక ఉంది. చరిత్రలో అనేకమైన రుజువులతో పరిచయం ఉంది. అది అందరికీ అర్థమవుతుంది, అది కొందరు మాత్రమే గ్రహించగలరు. ఎంతసేపు చెప్పినా క్రిస్మస్ గురించి ఏం చెప్తారంటే, ఆ గొల్లలు చెప్పండి, ఆ జ్ఞానులు చెప్పండి, తెచ్చిన బహుమానాలు ఇంకా చెప్పండి, మరే గారు చెప్పండి కాదంటలా, కానీ అక్కడతోనే అందరూ మాట్లాడి ఆగిపోతున్నారు. అది బాధ. క్రీస్తుని గురించి చెప్పట్లేదు. క్రైస్ట్ ఇంపార్టెంట్. క్రీస్తు అనే ఆయన భూమి మీదకి రావడానికి ఆయన చుట్టూ ఎన్ని క్యారెక్టర్స్ అనేవి రన్ అయ్యాయో అవి చెబుతూనే ఆ క్యారెక్టర్ గురించి మనం వివరిస్తూ మెయిన్ లైన్ క్రైస్ట్ దగ్గర ల్యాండ్ అవ్వాలి. అది మిస్ అయిపోతున్నారు. ఈ మాట మీకు కదా, కానీ బోధకులకి చెబితే బాగుంటుంది. సరే, మీకు ఒక మాటలోకి మనం వెళ్తాం. లూకాసు వార్త 2వ అధ్యాయం. ఎన్నో మార్లు చదువుకున్నది, ఈరోజు మనం మెదడుకు పొదును పెట్టే మాట. లూకాసు వార్త 2వ అధ్యాయం 25వ వచనం. యెరూషలేమునందు సుమయోనను ఒక మనుష్యుడుండెను. అతడు నీతిమంతుడు భక్తిపరుడైయుండి ఇజ్రాయేల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. ఈ మాట మనం పట్టుకుందాం. ఇజ్రాయేల్ అని ఒక తెగ కోసమట, వారి యొక్క స్వేచ్ఛా జీవితం కొరకు, వారికి దొరికే సమాధానం కొరకు ఒక కామన్ మ్యాన్ ఎదురు చూస్తున్నారట. ఈయన ఎవరు అంటే యాజకుడని లేదు, ఈయనెవరు అంటే నేను మరల అడుగుతున్నాను, ప్రవక్తని కూడా కన్ఫర్మ్ చేయదు. రైటర్స్ అనేక మంది అన్న మాట ఏంటంటే, ఒక సామాన్యమైన విశ్వాసి మనలాంటోడు. కామన్గా బైబిల్ను బేస్ చేసుకుని సాదాసీద జీవితంతో ఘరానాగా దేవుని యందు విశ్వాసంతో బ్రతుకుతున్న ఒక కామన్ మ్యాన్. బై గాడ్ గ్రేస్ ఏంటంటే, లెసన్ పాలకొల్లు ట్యాక్సీ సెంటర్లో చెప్పాలి, పర్మిషన్ దొరకలేదు, ఇవ్వలా. జోన్2 స్టార్ట్ అవుతుందంటగా ఏంటది, బడిది పూజ. సెకండ్ వేవ్ ఏంటది, కరోనా. అందుకే ఇవ్వలా పర్మిషన్, అవ్వదని చెప్పారు. అక్కడ వాళ్ళకు దొరకనిది, ఇదిగో ఈ చిన్న సిమెంట్ రోడ్డు మీద మనం సీరియస్గా మాట్లాడేసుకుంటున్నాం ఈరోజు. వినండి, చాలా పెద్ద విషయం అండి, విందాం. ఇస్రాయేలీ యొక్క ఆదరణ కొరకు, ఇస్రాయేలీల యొక్క ఆదరణ కొరకు ఒక కంట్రీ కొరకట ఒక మనిషి ఎదురు చూస్తున్నాడట. ఇదేంటబ్బా అనిపిస్తుంది మనకి, వాళ్ళకేం ఆదరణ కావాలి, ఈయన దాని కొరకు బ్రతకడం ఏంటి, ఈ రెండింటి మధ్య క్రీస్తు పుట్టడం ఏంటి, ఆ క్రీస్తు పుట్టుకకి వీరి ఆదరణకి ఆయన ఎదురు చూపుకి సంబంధం ఏంటి, ఈ సంబంధం ఏటో బయటకు తీయడమే చెప్పండి. క్రిస్మస్ అది బయటకు వస్తుంది. చూద్దాం, ఇస్రాయేలీల యొక్క ఆదరణ అంటే, ఇస్రాయేలీలకు ఆదరణ కావాలి అని రైటర్ లూకా డాక్టర్ గారు అంటున్నారంటే, ఇస్రాయేలీకి ఏమి లేదన్నమాట, ఆదరణ లేదన్నమాట. అదేంటండి, బాగానే బతుకుతున్నారు కదంటే, బతుకుతున్నారు, బానిసలుగా బతుకుతున్నారు. ఎవరి కింద బానిసలుగా బ్రతుకుతున్నారు చెప్పండి, రోమా సామ్రాజ్యం కింద బతుకుతున్నారు. చరిత్ర చాలా పెద్ద మాట, యేసుక్రీస్తు జననమట చరిత్రతోనూ కాలంతోనూ కలగజేసుకుందట. ఈ మాట ఎంతమందికి అర్థమైందో, యేసుక్రీస్తు వారి యొక్క జననం చరిత్రతోనూ కాలంతోనూ కలగజేసుకుందంటే, ప్రభు పుట్టే సమయానికి 400 నిశ్శబ్ద కాలం ఉంది. ఎంత, 400 సంవత్సరాల నిశ్శబ్ద కాలం. ఎక్కడి నుండి 400? మలాకి అనే ఒక ప్రవక్త, చివరి ప్రవక్త, ఆయనతో లెక్కలేసుకుంటే మరలా యేసుక్రీస్తు వారి పలుకు
క్రిస్మస్ కేక వినబడే సమయానికి 400 సంవత్సరాలు నిశ్శబ్ద కాలం నడిచిందట. అంటే దేవుడు మాట్లాడని టైమింగ్ అన్నమాట. ఇప్పుడు దేవుడు మాట్లాడకపోతే ఏమైందండి అని మీరు అనుకోవచ్చు. దేవుడు మాట్లాడకపోతే మనుషులు మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. ఆ మాట మీకు అర్థం అవ్వాలి. దేవుడు నిశ్శబ్దమైతే మనుషులు మాట్లాడడం స్టార్ట్ చేశారు. అంటే మనుషులు మాట్లాడితే ఏం మాట్లాడారు? తోసింది మాట్లాడారు, నచ్చింది మాట్లాడారు, ఇష్టం వచ్చిన మతాలు పుట్టించుకున్నారు, నచ్చినట్టు తిరిగేశారు, నచ్చిన దేవీ దేవతలు పెట్టేసుకున్నారు. ఇదే మా దేవుడు ఎలవేల్పు కులదైవం అనుకున్నారు, ఇష్టానుసారంగా బతికేశారు. ఆ నిశ్శబ్దమైన కాలంలో ఎన్నో పుట్టుకొచ్చాయి. చిన్నగా జాగ్రత్తగా కొన్ని అవుట్లైన్స్ మనం మాట్లాడుతాం. యేసుక్రీస్తు వారు పుట్టే సమయానికి చాలా మతాలు వెలిచిల్లాయి. అందులో స్టోయికులు ఉన్నారు, ఎపికురీస్ ఉన్నారు. ఎవరైతే మనకు ప్రధాన దిట్టలుగా కనబడుతున్నారో అందులో సద్దూకయులు తెగలు పుట్టుకొచ్చాయి. ఇవన్నీ ఇప్పుడు కదపడానికి టైం సరిపోదు, కానీ రకరకాల విజన్స్ పుట్టుకొచ్చేసాయి. విజన్స్ అన్నారు వాటిని. ఎన్నో దర్శనాలు అనుకునే వాటి పేర్లు పెట్టుకుని ఆ విజన్ మీద వాళ్ళు బతికేశారు. వాళ్ళకు తోచింది అది, ఆ విజన్స్ అలా యజం అయింది. ఒక ఉద్దేశమైంది, ఒక సిద్ధాంతమైంది, నచ్చినట్టు జరిగించారు. రుజువుకి కొన్ని పదాలు చెబుతాను చూడండి వీలైతే. ఆశావాదం, క్రీస్తు పూర్వం ప్రభువు పుట్టే సమయానికి భూమి మీద వెలసెల్లిన గొప్ప గొప్ప ఫిలాసఫర్స్ కొన్ని డాక్టర్స్ తీసుకొచ్చారు సిద్ధాంతాలు. ఏంటది ఆశావాదం? ఆశావాదం అంటే చెప్పనా? ఈరోజు మన పరిస్థితులు బాగాలేదనుకోండి, అది కుటుంబమైన, జీవితమైన, వ్యక్తిగతమైన పరిస్థితులైనా, ఉద్యోగమైన, ఆరోగ్యమైన, ఏదైనా, అనారోగ్యమైన, శత్రుత్వమైన, ఏదైనా, చేతగాని పరిస్థితుల్లో మనం ఉండిపోయినప్పుడు, మన చేతుల్లో నుంచి పరిస్థితులు దాటిపోయినప్పుడు, అలాంటి టైంలో ఆశావాదం చెప్పే మాట ఏంటంటే, ముందుందిలే చెప్పండి, పాట కూడా ఉంది, మంచి కాలం రాబోతుంది, మంచి కాలం అనకు ఓపు పెట్టుకొని బతికేసే దాన్ని ఏమన్నారంటే ఆశావాదం అన్నారు. దాన్నే ఆప్టిజం అన్నారు. ఏంటట ఆశావాదం అంటే? ఒక ఆశతో మనిషి బతికేయడం. కొన్ని రోజులు పోతే మంచి రోజులు వస్తాయని, కొన్ని రోజులు పోతే మంచి రోజులు వస్తాయని వీటిని కన్నీళ్లు దిగమింగుకుంటూ రాబోతున్న మంచి రోజులు ఏవో రాబోతున్నాయని ఊహించుకొని బతికేయడమే చెప్పండి ఆశావాదం. సుమియేను పలికిన మాట, సుమియేను గూర్చి ఇవ్వబడిన టెస్టమని లేదా స్టేట్మెంట్ ఏదైతే ఉందో, లూకా గారు ఆ మాట ఆయన గురించి నమోదు చేస్తున్నప్పుడు చుట్టూ పరిస్థితులు ఏమున్నాయో మనకు అర్థమవుతుంది. ఏమున్నాయట? ఆశావాదం ఉందట. నేను ఎందుకు ఈ 3 పాయింట్స్ని లేవనెత్తాలనుకుంటున్నానంటే, కరెక్ట్ ఈ టైంలో మనకు జరుగుతున్న కల్చర్ లేదా క్రైసిస్ ఏంటంటే, సేమ్ అదే పరిస్థితి వచ్చింది. మీ చరిత్ర ఒకసారి తిరగేయండి, 1 ఇయర్ బ్యాక్ వెళ్ళండి. మీరు ఇదే క్రిస్మస్ సీజన్లో చైనాలో ఉంది ఏంటి కరోనా, ప్రపంచమంతా లేదు, మరలా క్రిస్మస్ వచ్చే టయానికి కరోనా ఉంది, కరోనాతో పాటు క్రిస్మస్ ఉంది. ఇప్పుడు అడుగుతున్నాను, ఎక్కడో ఉన్నది ప్రపంచం అంతా చుట్టేసింది, ఏ టైంకి వచ్చిందో ఆ టైంకి అందరినీ పలకరించేసింది, ఈ టైంలో ఎన్నో పండగలు ఆగిపోయాయి, ఎన్నో యజ్ఞాగాలు ఆగిపోయాయి, ఎన్నో ఆగిపోయినప్పుడు క్రిస్మస్ మాత్రం మనం చేసుకుంటున్నాం. నేను అడుగుతున్నా, ఇన్ని ఆగిపోయినా, ఇన్ని జరగకుండా ప్రభుత్వ కార్యాలు కూడా ఆగిపోయినా క్రిస్మస్ మాత్రం మనం చేసుకుంటున్నామే, ఈ క్రిస్మస్ను మనం ఎలా చేసుకుంటున్నాం? ఒక మతాచారంతో చేసుకుంటున్నామా, లేకపోతే లాక్డౌన్ సూచిస్తూ ఉన్నట్టుందని చేసుకుంటున్నామా, లేకపోతే సమాజం ఎలా ఉన్నా, పరిస్థితులు ఎలా ఉన్నా నా దేవుడు గొప్పోడన్న ఒక ఓపుతో నువ్వు చేసుకుంటున్నావా? ఏంటి మీ ఉద్దేశం అడుగుతున్నా. పండగలు ఎలా జరుగుతాయి చెప్పనా? దేవుణ్ణి శాంతింపజేయడానికి జరుగుతాయి, తెలుసా? దేవతలను శాంతింపజేయడానికి జరుగుతాయి.
మన మన కులదైవాలు కూడా చూడండి కావాలంటే. పండగ ఎందుకు చేస్తారు అని అడగండి, మీరు ఏ పండగ అయినా చూడండి, ఆ దేవుణ్ణి శాంతింపజేయడానికి చేస్తారు. ఇప్పుడు మన క్రిస్మస్ ప్రభువుని ఏమైనా శాంతింపజేయడానికి చేస్తే మంద కూడా ఎలాంటి పండగ? అలాంటి పండగే. అది పండగ అవుతుంది తప్ప దానికి అర్థాలు ఉండవు. అంటే ఆశావాదం అనేది ఫస్ట్ పాయింట్, ఆశావాదం అనేది ఏదో ఉందని చూస్తూ ఆధారం లేకుండా బతికేసేది ఆశావాదం. రెండు, నిరాశావాదం. ఏంటట? నిరాశ నిస్పృహల మధ్య బ్రతకడం. ఇది ఎలాంటిదంటే, చాలామంది వక్తలు దీని మీద మాట్లాడారు, తెగించి అన్నిటికీ తెగించి మాట్లాడే మాటలు ఏంటంటే, ఈ భూమి మీద ఇంకెప్పుడు ఉండేది చెప్పండి, శ్రమే అన్నారు. ఈరోజు మనకి వింతగా ఉండొచ్చు, రేపు పొద్దున మనకు అలవాటు అవుతుంది తప్ప కొత్త రోజులు ఏమీ రావండి. కొత్త రోజులు అంటే ఇలానే ఉంటుంది, మంచి రోజు అంటూ ఏమి రాదని ఇప్పుడు నీరసంగా బతికేయడం చూశారు. ఎప్పుడు ఇదే, ఇంకింతే, ఇక బాగుపడదు, ఇంక ఇలానే ఉంటాం, ఇదే ప్రపంచం అనుకుని వాటి గూర్చి అలాగుండిపోవడం. ఎవరిస్తాను కొంచెం అవుట్లైన్స్ వినండి అలా. ఇక మూడు, వాస్తవికత. వాస్తవికత వాదం, వాస్తవికత ఇజం. ఇదేంటిది? దీని రియాలిటీ అన్నారు. ఇందులోకే వస్తారు ఎవరు? ఆర్జీవే గారు ఉన్నారు చూసారు. ఎవరు ఆర్జీవే అంటే? రాంగోపాల్ వర్మ. ఇందులోకే వస్తారు బాబు గోకిని. ఈ మధ్య బాగా పరిచయం అయ్యాడే. నాస్తికులే తీర్స్ అన్నారు. ఏమిటి ఇదంతా? ఇందులో ఏముంటాయంటే మీరు గుర్తుపెట్టుకోండి, రియలిజం అంటే ఉన్న వాస్తవికతను, అంటే కళ్ళ ముందు కనబడుతున్న జీవితాన్ని జీవించకుండా ఏదో ఉందని ఆశెట్టుకుని బ్రతకడం, ఏదో జరిగిపోద్దని నీరసించిపోవడం, ఈ రెండు వేస్ట్ అయ్యా. ఉన్న రోజుని ఎలా ఎంజాయ్ చేయాలో, ఉన్న రోజుతో జీవితాన్ని ఎలా జీవించాలో, నీ మెంటల్ కంటెంట్ని బట్టి, నీ తెలివితేటల్ని, నీ రీజనింగ్ని, నీకున్న జ్ఞానాన్ని బట్టి బతకటం నేర్చుకో, నిన్ను నువ్వు నమ్ముకో అన్నదాన్ని రియాలిటీ అంటారు. ఈ స్లోగన్స్ ఇప్పుడు వచ్చినాయి కాదు, ప్రభు పుట్టే సమయానికి ఇవన్నీ భూమి మీద పాతుకుపోయాయట. అలాంటి టైంలో పుట్టాడు ఎవరు? యేసుక్రీస్తు. ఇప్పుడు నేను చెప్తున్నాను, అలాంటి టైంలో యేసుక్రీస్తు వారు పుడితే మనం కూడా గుడ్డగా ఏదన్నా మతాన్ని నమ్మేసి మోసపోతున్నామేమో అన్న ప్రశ్న మనకు రావాలో వద్దా? లేదని మా అమ్మ నాన్న ఈయనే నమ్ముకున్నారని నమ్మేసుకున్నారా? అలా నమ్ముకుంటే మీరు క్రీస్తుని సరిగ్గా ఎరిగిన వారు కారు. కాస్తంత జ్ఞానం ఉపయోగించి ఇంతమంది దైవాలుగా కొలవబడుతున్న వారిలో, కల్పింపబడిన దైవాల మధ్య ఈయన కల్పింపబడిన దేవుడేమో, ఈ గ్రంథం కూడా ఎవరో కావాలని కూర్చుని రాసేసారేమో, యేసుక్రీస్తు జననాన్ని కావాలని కవులు చమత్కారంగా కిట్టించేశారేమో ఏమో అన్న ప్రశ్న మీకు రావట్లేదా? పర్లేదు, లేదులో బతికేద్దాం అనుకుంటున్నారా? రావాలి. ప్రశ్న దేవునికి మరింత దగ్గర చేస్తుంది. ప్రశ్నలు మనకు రాలేదనుకోండి, నేను చెప్తున్నాను, నీరసంగా నిర్లక్ష్యంగా బతికే వాళ్ళకి మనకి తేడా ఏమీ ఉండదు. ప్రశ్న దేవునికి దూరం చేయకూడదు, ప్రశ్న దేవునికి దగ్గర చేయాలి. అది ఆరోగ్యకరమైన ప్రశ్న. కొన్ని ప్రశ్నలు ఉంటాయండి తలా తోకలేని ప్రశ్నలు. ఆ ప్రశ్నలు ఎలా ఉంటాయి చెప్పండి? అవి ఎలా ఉంటాయి? వాడు అవి ఎలా ఉంటాయంటే మీకు ఒక చిన్న జోక్ చెప్తాను, నేను చాలా కాలం క్రితం చెప్పాను. తలా తోకలేని ప్రశ్నలు అంటే ఎలా ఉంటాయంటే, పెళ్ళికానుడి దగ్గరికి వచ్చి మీకు ఎంతమంది పిల్లలు అంటే అది ఎలా ఉంటుంది? అది ప్రశ్న కదా, అది జీరో గ్రాప్ దిగిపోయిన ప్రశ్న. అది ఆడి దగ్గరకు వచ్చి ఆ క్వశ్చన్ ఆడికి వర్తించదు. వాడి దగ్గరకు వచ్చి ఎంతమంది పిల్లలు ఏంటి, బుద్ధి లేని ప్రశ్న. ప్రశ్నలు ఎలా ఉండాలంటే, పెళ్ళి కాని వాడి దగ్గరకు వచ్చి ఎప్పుడు పెళ్ళి అవుద్దన్నా అన్నాడు, అది ప్రశ్న. ఇదేంటి దీనికోసం అంటే, ఎందుకన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ అనిపించలేదు నా, అందుకని చెప్పా. మీరు మరలా ఏదో ఊహించుకోకండి. ఇలాంటివి ప్రశ్న ఎలా ఉండాలంటే అర్థవంతంగా ఉండాలి. ఇప్పుడు నా ప్రశ్న, ఆశావాదం గురించి మాకెందుకు, నిరాశావాదం కోసం మాకెందుకు,
వాస్తవికతావాదం కోసం మాకు, ఎందుకంటే అసలు క్రీస్తు ఎందుకో మనకు తెలియాలంటే ఆయన చుట్టూ ఏం జరిగాయో తెలియాలి. ఆయన చుట్టూ ఏం జరిగాయో తెలుసు కనుకే ఇస్రాయేలీయుల యొక్క ఆదరణ కొరకు కామన్ మ్యాన్ ఎదురు చూస్తూ బతికడం ఎవరైనా సిమియోను. ఆయన గూర్చి మనకు తెలియాలి. పెద్ద మాట లూకా గారు లిఖించారు కనుక ఆ మాట యొక్క ఆంతర్యం మనకు తెలియాలంటే చుట్టూ ఏం జరుగుతుందో ఒకసారి మనం చూడాలి. నిజంగా ఈ స్టైల్లో మీరు బైబిల్ చదవండి, బైబిల్ మీకు వదలాలనిపించదండి. బైబిల్ మీకు అనుకూలంగా చదువుకోకండి, బైబిల్లో ఏముందో చదవండి. అలా చదవకు, మనకు అనుకూలంగా బైబిల్ ఎప్పుడు చదవకూడదు. బైబిల్కి అనుకూలంగా మనం వెళ్ళాలి, మనకు అనుకూలంగా బైబిల్ తెచ్చుకోకూడదు. ఒక మాట చెప్పనా, మంచి పెద్ద మాట అండి. ఒక వాక్యం మరి నువ్వు వివరించరా అన్నప్పుడు, ఆ వాక్యం అతగాడు వివరిస్తున్నప్పుడు ఆ వాక్యం అర్థం కోల్పోయి తనకు అనుకూలంగా వివరిస్తున్నాడు అనుకోండి, ఆ వివరణ బట్టి చెప్పొచ్చట ఆడి భక్తి ఏటో. నీకు అర్థమైతే అమోహం ఇక. ఒకడు వ్యాఖ్యానం బట్టి, ఒకడు వివరణ బట్టి వాడేంటో చెప్పొచ్చట. వాడు వివరించే విధానాన్ని బట్టి, అంటే ఇతని భక్తి తీవ్రత ఏంటో మనకు ఎలా తెలుసు అంటే వాక్యపు వివరణ బట్టి అంచనా ఇచ్చట. అలాగే ఇప్పుడు ఈ వివరణ మనం చూస్తున్నాం. ఈ వివరణలోనికి మనం వెళ్ళడానికి లూకా గారు అన్నారు, చాలా పెద్ద మాట వివరించాడు ఆయన. ఏమన్నాడంటే ఇదిగో ఆయన కనిపెడుతున్నది ఏదో ముసలివాడు అయిపోయాడని చావు కొరకు ఎదురు చూస్తూ దేవాలయంలో ఏదో ఇప్పుడు మెతుకులు దొరుకుతాయని కనిపెట్టట్లేదు ఆయన. లేదా ఏదో ఒక తోడు దొరుకుతారు ఎవరో ఒకరు ఉన్న చివరి కాలం అలా బతికేద్దాం అనుకోవట్లేదు ఆయన. ఆయన బ్రతుకుతున్నది దేని కొరకు అంటే కంట్రీ కంట్రీ కట ఒక ఆన్సర్ వస్తుందని ఎదురు చూస్తున్నాడట. చాలా పెద్ద మాట. ఇప్పుడు చూద్దాం, ఆశావాదం అంటే నేను చెప్పాను, ఏదో మంచి రాబోతుందని దాని కొరకు ఎదురు చూస్తూ గుటకలు వేసుకుంటూ దిగమింగుకుంటూ బతికేయడమే, ఆశతో ఎదురు చూడడమే ఆశావాదం. రెండు, నిరాశావాదం. దీన్ని ఏమన్నారంటే పెసిమిజం అన్నారు. దీనికి కొన్ని అర్థాలు మీరు మీ దగ్గర మొబైల్ ఉన్నాయిగా, ఇప్పుడు అందరూ తెలివి మీరిపోయారు. పల్లెటూరులోనైనా ఈ మెసేజ్లు చెప్పొచ్చు, టౌన్లోనైనా ఈ మెసేజ్ చెప్పేందుకు ఎందుకు చెప్పినా, బిగ్ బాస్లో ఎవడు ఇన్ అవుతాడో ముందే ఇక్కడి నుంచి లెక్కలేదు చెప్పింది. అంత జ్ఞానులు అయిపోయారు. మీకు అంటే మహాజ్ఞానం. మొబైల్లో సిటీలు ఉన్నవాడికి తెలిసి ఎంత తెలుసో మొబైల్ నాలెడ్జ్, గ్రామంలో ఈది శివన డ్రైనేజీమే కుట్టని గేమ్ ఆడేస్తున్న వాడికి అంత నాలెడ్జ్ ఉంది. మీకు లేదు చెప్పండి, అలా కొట్టరా, ఇలా తండ్రా, అలా తోసేరాడు. మన క్రిస్మస్ మీటింగ్ జరుగుతుంటే ఎవరిని తోసేయాలి, ఎవరిని కొట్టేయాలి, ఎవరిని తన్నేయాలంటే గేమ్ అట్టది. అక్కడుండే అరిసేస్తున్నాడు డయాస్ మీద కనబడిలాగా గేము తన్నే కాల్సే కాల్సేక ఆడిని అటు నుంచి వస్తున్నాడు అన్ని అన్నేసి అంటున్నాడు. ఎప్పుడో టౌన్లో ఉన్నవాడు ఆడేవారండి వీడియో గేమ్స్. ఈరోజు చూడండి పలకా బలకం పట్టుకుని తిరిగేవాడు కూడా ఏమాడుతున్నాడు, మొబైల్ గేమ్, ఆన్లైన్ గేమ్స్. అందుకే టెక్నాలజీ పెరిగిందన్నది ఎంత వాస్తవమో, టెక్నాలజీ వెనకాల వాక్యాన్ని కూడా అంత వేగంగా అందించొచ్చన్న ఆనందం కూడా అంత వేగంగా మనకు రావాలి అని అర్థం చేసుకుంటున్నారు ప్రజలు. ఇందాక సుధీర్తో నేను మాట్లాడుతున్నాను, ఈ మెసేజ్ అక్కడ రిసీవ్ చేసుకోగలరా అంటే సుధీర్ అన్న తన్న మాట అన్నా, అందరూ తెలివైన వాళ్ళన్న ఎక్కడైనా మాట్లాడొచ్చు అన్నాడు. ఎవరైనా అర్థం చేసుకుంటున్నారు ఈ రోజుల్లో. మనమే దింగరోలం కానీ నేను చెప్పండి, ప్రజలు దింగరోలు కాదని చెప్పాడు. నాకు ఆ మాట కొంచెం ఓపించి చెప్పాలని, లేదంటే వేరే లెసన్ చెప్పాలి. ఇంకా విచిత్రం ఏంటంటే నా తమ్ముడు సురేష్, మేమంతా కొన్ని కొన్ని బాధలు ఇబ్బందులు ఉన్నప్పుడు నాకు ధైర్యంగా ఉండడానికి, నాకు ఓర్పునివ్వడానికి మెసేజ్ చాలా ఉపయోగపడింది. నేను మధ్యాహ్నం కూర్చొని గంటలు గంటలు దీని మీద ఫోకస్ పెట్టా. నాకు బాగా అనిపించిందండి ఈ మెసేజ్. విందాం. నిరాశావాదం, ఓర్పును. గ్రీకులో ఫైథాగ్రస్ అనే ఒక ఫిలాసఫర్ ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారా? ఫైథాగ్రస్, ఎందుకైనా మంచిది ఒకసారి ఆయన చూడండి, ఒక ఆయన చూపించండి ఒకసారి ఫైథాగ్రస్. ఈయన ఏమంటారంటే శరీరంలో బ్రతకడం అనేది శ్రమకు మాత్రమే అన్నాడు. ఈయన ఫైథాగ్రస్ అంటే చిన్నాడు కాదు, గ్రీక్ ఫిలాసఫర్. ఆయన ఏమన్నాడు చూడండి, అదిగో ఆయన చేతిలో ఒకటి ఉందో చూసారా, దాన్ని ఏమన్నారు, త్రిభుజం. అలాంటి వాటికి నాంది పలికి అనేక లెక్కలకి సూత్రధారులుగా మారిన గొప్ప గొప్ప వ్యక్తుల్లో ఇలాంటి వ్యక్తి ఒకడు.
చిన్నోడు కదా, ఈయన గురించి మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే నెట్లో చూడండి వెళ్ళిన తర్వాత. ఏమన్నాడంటే ఈయన ఒక ఫిలాసఫీ ఇచ్చాడు, ఏమన్నాడంటే పైథాగరస్, ఈ శరీరంలో బ్రతకడం అనేది శ్రమకు మాత్రమే బతుకుతున్నాం, ఆత్మ ఈ శరీరంలోకి వచ్చిన తర్వాత ఈ శరీరంలో ఆత్మ వచ్చి ఉన్న శ్రమలన్నీ పోగొడుతూ అంటే దీన్ని ఫిల్టర్ చేస్తూ, శరీరాన్ని కూడా ఫిల్టర్ చేస్తూ ఏదో ఒక రోజు శరీరం నుంచి ఆత్మ ఈ శ్రమలన్నిటినీ వదులుకొని వెళ్ళిపోయినప్పుడు మోక్షం కలుగుద్ది అన్నట్టు. ప్రభు పట్టడానికి ముందే ఈ ఫిలాసఫీ ఉంది, అప్పటికే ఉంది ఆ ఫిలాసఫీ, అప్పటికే నడుస్తుంది. ఏమన్నా చూడండి, ఆత్మ ఈ శరీరంలోనికి వస్తుందట, వచ్చిన తర్వాత ఈ భూమి మీద ఎప్పుడు ఏం దొరకదట. నిరాశావాదానికి ఈయన పునాదురాలు లాంటి మాట్లాడేశాడు. నిరాశావాదానికి ఎలాంటి పునాదులు వేశాడంటే ఈ శరీరంలో మనం ఉన్నామంటే శ్రమకే ఉన్నాం, సుఖం దొరకదన్నాడు. అంతే, ఈ శరీరంలో మనం ఉన్నాం గనక, శ్రమకే ఉన్నాం గనక, శ్రమలతో నింపబడిన ఈ శరీరంలోనికి ఆత్మగా మనం వచ్చాం గనక, ఈ శరీరంలోనికి ఆత్మ వచ్చిన తర్వాత ఫిల్టర్ చేస్తుందట. అలా చేసి చివరికి మోక్షం పొందేస్తుందట. కొంచెం మీరు బాగా మనసు పెట్టి వినండి, బైబిల్ చదివిన వారైతే కొంచెం మన క్రిస్టియానిటీకి దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది చూడండి. అప్పుడు నాకు డౌట్ వచ్చింది, కొంప తీసి ఏమన్నా కాపీ పేస్ట్ ఏమన్నా జరిగిందా అని. కానీ బై గాడ్ గ్రేస్ ఏంటంటే వాళ్ళ కాపీ చేయవలసిన అవసరం వాళ్ళకి లేదని పెద్ద ముట్టకాయ వేసి దేవుడు మనకి నేర్పిస్తాడు. అది మనసులో పెట్టుకోండి. ప్లేటోనిజం, ప్లేటో తెలుసా, అరిస్టాటిల్, ప్లేటో, ప్లేటో పెద్ద ఫిలాసఫీ ఇచ్చాడు. దేని గురించి అంటే ఒక దీవి ములుగుపోయిందండి, అట్లాస్ దీవి తెలుసా, పొంకాలుగా రహస్యమని, మిస్టరీ అని, అదని ఇదని చెప్పి కథలుగా సీరియస్గా చెప్తుంటారు. ఒక ప్రపంచం సముద్రం గర్భంలోనికి కలిసిపోయింది, దాని గూర్చి విస్తరించి రాసినాడు ఒకే ఒక్కడు ప్లేటో అని చెప్తారు. ఏ దీవది గొప్పలు మీరు అట్లాస్ ఏ దీవది గొప్పలేండి, అది ములిగిపోయింది దాని గూర్చి. అది పక్కకు దోచేస్తే ఆయన ఒక మాట అన్నాడట. ఏమని ఏమన్నాడు చూడండి, ఫ్లైట్ అది కానీ చూడండి, అరిస్టాటిల్ అన్నాడా, నువ్వు లేళ్ళండి అప్పుడు ఉండేవాడు. శాస్త్రవేత్తలందరికీ పితామహుడు ఎవరు, జీకే బిట్టిది, పెద్ద సీరియస్గా ఏం చూడకండి, జీకే బిట్లో గుడ్డుగా బిట్టి మీకు వస్తే కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఏమన్నా వెళ్తే శాస్త్రవేత్తల పితామహుడు ఎవరు అని నాలుగు ఆప్షన్లో ఒక ఆప్షన్ అరిస్టాటిల్ ఉంటే కళ్ళు మూసుకొని అరిస్టాటిల్ ఎక్కడ ఉంటే అది పెట్టేసేయండి, పాస్ అవుతారు ఆ బిట్లో. మీరు ఎగ్జామ్ పాస్ అవుతారు అంటలా, ఆ బిట్టుకు పాస్ అవుతారు. అరిస్టాటిల్ ఎవరి గురువు గొప్పలు మీరు, ఒక వీరుడు సూర్యుడు చక్రవర్తి ఉన్నాడు ఎవరు, అలెగ్జాండర్ ద గ్రేట్. గ్రీకు వీరుడు ఎవరు, అలెగ్జాండర్. గ్రీకు వీరుడు అంటే అక్కినేని నాగార్జున గారు కాదు, మనకు ఆయన తెలుసు, ఆయన దేనికి వీరుడు, అది మనం అనుకుంటాం సినిమా వీరుడు ఆయన. గ్రీకుడు అంటే అలెగ్జాండర్, అలెగ్జాండర్ కూడా గురువు ఎవరు, అరిస్టాటిల్. ఆ అరిస్టాటిల్ మరొక ఆయన కూడా గురువు ఎవరికి, ప్లేటో ఆయన గురువు. ఆయన ఏమన్నాడంటే నిరాశావాదం ధృవీకరించడానికి ఈ శరీరం అట, ఇదిగో ఇది చూడండి, ఈ శరీరం అట ఎప్పుడు శ్రమల పాలైపోద్ది గనక, ఇలాగే ఉంటుంది గనక, ఆయన చెప్పిందే చెప్పుకొచ్చాడు. ఎవరు చెప్పింది, ఎవరైతే పైథాగరస్ ఉన్నాడో ఆయన చెప్పిందో కొంచెం ముందడిగేసి ఏమన్నాడంటే ఈ శరీరం అంతా ఎక్కడ చూసినా పసిపాపుగా కేకలేసింది మొదలుకొని చచ్చిపోయే వరకు, చావు కేకల వరకు ఈ శరీరంలో సుఖం దొరకదన్నాడు ఎవరు, ఫ్లేటో. అంటే నిరాశావాదం ఏం చెప్తుందంటే భూమి మీద మంచి శాంతి సమాధానం అనేది దొరకదో, దాని కొరకు ఎదురు చూడకండి అన్నారు. మరి ఎప్పుడు దొరుకుద్ది అంటే ఈ శరీరంలో తిరిగి ఆత్మట ఒక రోజు వెళ్ళిపోద్దట, అప్పుడు ఏం దొరుకుతుందట, సమాధానం అక్కడ పరలోకంలో దొరుకుద్ది అన్నారు. పరలోకం అనలేదు, అర్థం అవడానికి పదం అంటున్నాను, వాళ్ళు ఏదో చెప్పారు మోక్షం అని ఏదేదో, అక్కడ దొరుకుద్దట. ఇది ఇంకా మీరు చూడండి, మనకు అర్థం కావడానికి కొంచెం మన భారతదేశానికి వద్దాం. ఇవే సిద్ధాంతానికి దగ్గరగా
కొన్ని అడుగులు ముందుకెళ్ళి ఒక మాట అన్నారు ఆయన, రేజన్తో మాట్లాడాడు ఆయన. ఆయన ఎవరు? గౌతమ బుద్ధుల వారు. ఆయన తల మీద ఏదో కనబడుతుంది చూసారా, ఏంటవి? ఆయన రింగిల్ తలండి అనకండి, మనకు అన్ని వ్యాఖ్యానాలు ఇచ్చేద్దాం చూసి చూడకుండా. అదేంటంటే ఆయన ఎంతగా ధ్యానం చేసేవాడు అంటే, ఆయన ధ్యానం చేసినప్పుడట నత్తలు వచ్చి గూళ్ళు కట్టేసి, నత్తలు ఉంటాయి చూసారు పాగుతుంటాయి అవి ఎలా, గోళ్ళంట చెట్లంట సముద్ర ఒడ్లకి వెళితే రాళ్ళకు పట్టేస్తుంటా, అలా ఆయన తల మీదకి వచ్చి నత్తలు ఎక్కేస్తే అలా అయిపోయిందట కురులు కురులుగా. అంటే ఆయన ఎంత ధ్యానంలో ఉన్నాడో చూడండి, అంత ధ్యానం చేసినట్టు కొంచెం అడుగు ముందుకేసి బౌద్ధిజం. ఆయన ఏమన్నాడంటే, రేజన్ చెప్పడానికి ప్రయత్నం చేశాడు. ఏమన్నాడు బౌద్ధిజంలో? ఇన్ని శ్రమలు రావడానికి కారణం శరీరం అనకండి, శరీరంలో వచ్చే కోరికలు అనండి అన్నాడు. ఎవరు? గౌతమ బుద్ధుడు. ఈయన ఎప్పుడు ఉన్నాడు? ఈయన క్రీస్తు పూర్వం ఉన్నాడు. యేసుక్రీస్తు వారు పుట్టే సమయానికి ప్రపంచ దేశాల్లో వినబడుతున్న స్లోగన్స్ ఏంటంటే, ఇదిగో ఇలాంటివన్నీ వినబడుతున్నాయి, ఇప్పటికీ వినబడుతున్నాయి, ఇప్పటికీ వీటిని నమ్మి బతుకుతున్న వారు సెలబ్రిటీలు ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు, గొప్ప గొప్ప మేధావులు ఉన్నారు, అధికారులు ఉన్నారు. మనకి ఈ గ్రామీణ వాతావరణంలో బ్రతికి మనకి ఏం తెలియట్లేదు, కానీ విశ్వవిద్యాలయాలకు పోయి ఒకసారి చూడండి, మీ పిల్లలు చదువుకోవడానికి వెళితే అడగండి, సిటీ లైఫ్కి వెళ్ళి ఒకసారి వెళ్ళి చూడండి, మనకు అర్థమవుద్ది. ఏమని తెలుసా? ఇలాంటి మేధావుల మధ్య సువార్తను ఎలా తీసుకెళ్లాలని మనం అనుకుంటాం, కానీ గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడని ఆ క్రిస్మస్ సందేశం మనకు అర్థమైపోతే వీళ్ళందరికీ గొడ్డలు పెట్టి అయిపోద్ది క్రీస్తు రాక. అది ఆయన కమింగ్ అలా జరిగింది. ఈయనేమన్నాడు చూడండి, ఇన్ని జరగడానికి కారణం ఏదో నిరాశవాదంలో ప్లేటో చెప్పినట్టుగా, ఫైథాగ్రస్ చెప్పినట్టుగా, శరీరంలో ఉన్నాం కనుక శ్రమ తప్పదని కాదు, శరీరంలో ఉన్నాం కనుక మనకు శ్రమలు ఎందుకు వస్తున్నాయంటే కోరిక వలన శ్రమలు వస్తున్నాయి అని. దేనివల్ల వస్తున్నాయట? కోరికలు. మరి కోరికలు తగ్గించుకోవాలంటే ఏం చేయాలనగానే నాకు సూత్రం ఇచ్చాడు, ధ్యానం చేయండి అని. అలా ధ్యానం చేశాడు అన్నమాట. ఏం చేయాలట? ధ్యానం చేశాడట. నేను చెప్తున్నాను, ఇటీవల కాలంలో వచ్చిన న్యూస్ ఏంటంటే ధ్యానం చేసిన వాళ్ళకే బాగా భయంకరమైన కోరికలు వచ్చేస్తున్నాయట. మీకు అర్థమైనా లేదు, చదివారు అది? ఇటు యోగా చేసిన ఇటు కుదరండలేదట, యోగా టీచర్ గారి వైపు తేడా చూస్తున్నాడు, మరి ఇంకెందుకు ఇటు యోగాకి వచ్చింది అంటే బుద్ధి మారట్లేదు. మీకు అర్థమవుతుందా? అక్కడికి వెళ్ళినా కానీ పక్క వాళ్ళని కోకడం, పక్క వాళ్ళకి వంకరగా చూడడం, అంటే ధ్యానంలో ఏం రావట్లేదు. అందరు కాదులేండి, మంచి వాళ్ళు ఉన్నారు, యోగాన్ని నేను తప్పు పట్టలేదు, కానీ అందరు కాదు, కొందరు, కొన్ని కొన్ని ఉన్నాయి యాసాల్లో. ఎందుకు అందరు హృదయాలు పట్టించాల, అందరు హృదయాలు పట్టుకోలేకపోతుంది ధ్యానం? ఏమో అన్న మాట కన్నా ప్రాబ్లము ఆయన ఏమన్నాడంటే, కోరికలు మనం అదుపు చేసుకోవాలి. రీజన్ ఆయన ఏమన్నాడంటే, మనకు ఏదో ఒకటి కావాలనుకుంటాం, అది సంపాదించడానికి దాని కొరకు మనం ఏదైనా చేస్తాం అని. అబ్దుల్ కలాం గారిని ఇలా అడిగారు, సార్ మీరు ఎందుకు సార్ పెళ్లి చేసుకోలేదని అడిగితే ఆయన ఏమన్నాడు తెలుసా? నేను పెళ్లి చేసుకుంటే లంచగొండిన అయిపోతా అన్నాడు. అదేంటి సార్? పెళ్లికి లంచానికి సంబంధం ఏంటి సార్? కట్నమా అన్నారు. నో అన్నాడు. మరేంటి సార్ అని అడిగితే ఆయన ఏమన్నాడు తెలుసా? పెళ్ళి అయితే భార్య తరఫున బాధ్యతలు, భార్యకి నాకు పిల్లలు, పిల్లల కొరకు అవసరాలు, ఈ అవసరాల కొరకు నా శాలరీ సరిపోక చెయ్యి ఎలాగెట్టను, మరి ఎలాగెడతాను, ఇలాగెడతాను, లంచం తినేస్తాను అన్నాడు. ఎక్కువ మంది లంచం తీసుకోవడానికి కారణం ఏంటి చెప్పండి? అవసరతలు తలక మించి ఉండడం వలన. తప్పుడు మార్గాన్ని సంపాదించాలని అనుకోవడానికి కారణం ఏంటి చెప్పండి? అవసరతలు తలక మించిపోవడం వలన. ఒక కామెడీ గుర్తొస్తుంది, ఎడవడం మంత్రికుడు చెప్పాడట, ఏమని, ఎవరి దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయో వాళ్ళని నేను బ్యాగ్లో జాగ్రత్తగా తెచ్చేస్తా అన్నాడట. ఇటు ఎవరి దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయో వాళ్ళ డబ్బులు అంటే వీడు తెప్పించేస్తాడట. మరి నీకంత కెపాసిటీ ఉంటే నువ్వెందుకు ఆకులు చుట్టుకుని అడుగులో తిరుగుతున్నావు? అడిగేవాళ్ళు లేడు, బ్యాగ్లెట్కి వెళ్ళిపోయారు ఆడి దగ్గరికి. చూసారా? ఆడెందుకు ఆకులు ఉన్నా అడగ అనవసరం, ఆడేదో వాగాడు, వీళ్ళు వెళ్ళిపోయారు ఖాళీ బ్యాగ్లెట్కి వెళ్ళిపోయారట. చూసారా? ఏది పడితే అది నమ్మడం. కోరికల వలన లంచగొండ్లు అవుతారు, కోరికల వలన నేరగాళ్ళు అవుతారు, కోరికల వలన పక్షపాతి వైఖరి వస్తారు, కోరికల వలన చేయరాని కార్యాలు మడ్డర్లు మానభంగాలు చేస్తారు,
వీటన్నిటిని అదుపు చేస్తే నిరవారం జరుగుద్ది అన్నారు. దాని పేరే మోక్షం జరుగుద్ది అన్నారు. అంటే ఏం జరుగుద్ది, ఏం కావాలంటే అన్నిటినీ మానుకోండి, అన్నిటినీ మానుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇదిగో మీకు మోక్షం. ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది హీరోయిన్లు చదువుతున్నారు, న్యూస్లు చదవరు అలాంటివి. న్యూస్ చదవంటే ఒక 2 వీక్స్ బ్యాక్ వచ్చింది, ఎక్కువ మంది హీరోయిన్లు ఏ మతాన్ని స్వీకరించారు తెలుసా? బౌద్ధిజం. ఉదాహరణకు నాకు గుర్తుంది మనీషా కోయిరాల, సోనాలి బిందే, ఇంకెవరున్నారు చెప్పండి? చాలామంది ఉన్నారు. ఈ బైబిల్లో భక్తుల పేర్లు కాదు, వీళ్ళందరూ స్వీకరించింది ఈ మధ్యకాలంలో ఏంటి చెప్పండి? బౌద్ధిజం. గొప్ప గొప్ప బాలీవుడ్ నటులు ఎందరో బౌద్ధిజాన్ని స్వీకరించారు. కారణం ఏంటంటే వారి యొక్క అవసరతలను, కోరికల్ని బంధు చేసుకుని జీవితం మీద ఎరత్త పుట్టేసి మాకు మోక్షం కావాలని రేజన్ బుల్లగా ఇది కనబడుతుంది కనుక, రేజన్కి దగ్గరకు ఉంది కనుక బౌద్ధిజాన్ని స్వీకరిస్తున్నారు. కొంచెం మేధావులైతే క్రైస్తవం వైపు చూస్తున్నారు. సరే, మన దేశానికి వద్దాం. ఇది మన దేశంలో స్టార్ట్ అయిందే, ఇంకో కొంచెం మన దేశం, మనకి సనాతన ధర్మాలు ఉన్నాయి, ఉన్నాయా లేదా? నిజంగా అండి, ఇలాంటి తరగతులు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ దగ్గర నుంచి యూనివర్సిటీ స్టూడెంట్స్ వరకు వాళ్ళందరిని కూర్చోబెట్టి చెప్తే నేను చెప్తున్నానండి, అందరూ అన్న మాకు బాప్టిజం ఇవ్వండి అన్న అని అడుగుతారు. వాళ్ళకి చెప్పాలండి ఇలాంటివన్నీ, కరెక్ట్ స్టేజ్లో పాడవుతారు, డిస్టర్బ్ అవుతారు. ఆ టైంలో వాళ్ళకి చెప్తే నిజంగా క్రైస్ట్ని మిస్ అవ్వరు వాళ్ళ లైఫ్లో. మన దేశానికి, మన దేశంలో కొంచెం, మన దేశంలో ఏం చేశారంటే ఈ సనాతన ధర్మంలో పేరు నేను ఎత్తున్నా, ఏమైందంటే రెండూ మిక్స్ చేశారు. ఏ రెండు? ఆశావాదం, నిరాశావాదం. ఆశావాదానికి ఫుల్ స్టాప్ ఏంటంటే మోక్షం వస్తుందని, నిరాశావాదానికి అడ్రస్ ఏమిచ్చారంటే కర్మఫలం తప్పదు గనక జన్మలు ఎత్తుతూనే ఉండాలన్న. అంటే కష్టాలు తప్ప జన్మలెత్తి ఏదో ఒక రోజు ఈ కష్టాలన్నిటికీ పులుస్టాప్ పెట్టి అప్పుడు వస్తుందట ఏంటి మోక్షం. ఈ రెండు కలిసిపోయి చూడండి, ఆశావాదం ఉంది అందులో, నిరాశావాదం ఉంది. ఈ రెండింటిని కలిపితే మనకి గ్రీక్ నుంచి కొన్ని ఫిలాసఫీలు డౌన్లోడ్ చేసి మనకి సనాతనం అని పెట్టారనమాట. అందులో ఇంక నచ్చినవి రాసేసుకున్నారులేండి. ఇంకేం రాసేసుకున్నారు నచ్చినవన్నీ అంటే, ఇంక నచ్చినవి నాని చెప్పలేను, ఇంక నచ్చినవన్నీ రాసుకున్నారు. మరి వాళ్ళు బాగా బాగా తిని వాళ్ళే రాజులు అయిపోయి కింద ఉన్న వారిని అందరినీ కులం కూడా పెట్టేశారండి, పెట్టారుగా. ఏం కంగారు అవ్వకండి, నేను కొంచెం హద్దులు మీరు ఏం మాట్లాడను, తీసుకెళ్తే నన్నే తీసుకెళ్ళిపోతారు ఎక్కడికి, ఏమవుదు జాగ్రత్తగా వినండి. ఏం చేశారు, కులం పెట్టారు, బాగా పరిపాలించాలనుకున్నారు. ఏం చేశారంటే దేవుడు అని ఒక ఇమేజ్ని చూపించి, ఒరే అబ్బాయి ఇదిగో నీ కర్మఫలం ఏంటంటే నువ్వు ఇలా పుట్టావు, నువ్వెప్పుడు బాడి ఆ మట్టిలోనే బతకాలరు అబ్బాయి అన్నారు. దానికి రైతుల్ని పుట్టించేశారు. మరి మీరు ఎప్పుడు వాళ్ళు కష్టపడి తెచ్చిన తర్వాత మీరు తూకాలు వేయండి రోయ్ అన్నారు. వాళ్ళని ఏం చేశారు, అమ్మేవారుగా మార్చేశారు. వాళ్ళని వీళ్ళని కలిపి కొంచెం పైకి తీసుకెళ్ళేమన్నారంటే, మరి వాళ్ళు వీళ్ళు కష్టపడుతున్నారు కాబట్టి వీళ్ళకి లీడర్స్ కావాలి, మీరేం చేస్తారా కత్తులు కటారాలు పట్టుకుని అందరికీ ప్రొటెక్షన్ ఇవ్వండి, మీరు రాజులు అవ్వండి అన్నారు. ఇంకా కొంచెం మీదకి వెళితే మీ అందరికి మేము సుపీరియర్స్ ఉన్నాం, ఎవరు దేవుడికి మీకు మధ్య, వాళ్ళెవరు మీకు తెలుసు, కుమ్మేడమే కుమ్మేడమే కా వాళ్ళు వచ్చేసారు మధ్యలో. ఇది కుల వ్యవస్థ మన దేశంలో. ఎందుకు కాదని అనమానండి, కాదని అనమానండి. రాజ్యాంగం రాసిన అంబేద్కరే ఎలిగెత్తి మాట్లాడి తగలెట్టి పాడేసాడు ఇలాంటివన్నీ. ఇది కాదని అనమానండి, ఇదే జరిగింది. దరిద్రం ఏంటంటే క్రైస్తవ్యంలో కూడా ఇది నమ్మి మీరు ఏ చర్చికి వెళ్తారు అని అడుగుతున్నారు. ఏ చర్చి కట్ట, ఆ పేటలోనే చర్చికి వెళ్తారా, మేము ఆ పేటలోకి రాము, మీరు ఈ పేటలోనే చర్చికి వెళ్తారా. మాది మరి పెద్ద కులం సంఘం అండి, మాది మా చిన్న కులం సంఘం. నేను చెప్పిన వీళ్ళందరూ చక్కగా జాయిన్ అయిపోయేది ఎక్కడ చెప్పినా, చెప్పండి ఎక్కడో, ఎక్కడా మీ అందరికి ప్లేస్ ఉంటుంది అన్నమాట. దేవుడి దగ్గర ఇలాంటి ఫిలాసఫీలు తెచ్చి సహోదరుని, నీ నైబర్ని ఎద్దేవ చేసావో, దేవుడు ఊరుకోడుగాక, ఊరుకోడు పుట్టినోడికి పుట్టుకుతో లేని కులం మధ్యలో ఎక్కడి నుంచి వచ్చింది, పుట్టించారు. ఇలాంటివన్నీ వచ్చాయి ఇన్ని యుజాల మధ్య. ఒకటి ఇప్పుడు నేను చెప్తున్నాను, ఆశావాదం, నిరాశావాదం,
వాస్తవిక వాదం అదే వాస్తవిక ఇజం ఇన్నిటి మధ్య ఫైథాగ్రస్ బౌద్ధిజం ప్లేటోనిజం ఇన్ని ఇజాల మధ్య క్రైస్తవ్యం ఏంటి అసలు దీని గురించి మనం తెలుసుకోవాలి ఏంటి క్రైస్తవం ఇప్పుడు మనం అనుకుంటాం ఈ రెండు కూడా మనకు ఉన్నాయి కదండి అని మీరు అనుకోవచ్చు రెండు ఏది ఆశతో బతకడం ఏది ఆశతో మంచి రోజులు వస్తాయి 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 అని మనం కూడా బతకడం మరి కొంచెం క్రిస్టియానిటీకి దగ్గరగానే ఉంది కదండి రెండు ఇంకోటి ఏముంది నిరాశగా అన్నీ ఓర్చుకుని బ్రతకడం ఇంకేమనుకుంటాం ఈ శరీరంలో అంతకాలం ఇంక ఇంతేనండి ఇంక ఇలా కష్టాలు తప్పవండి చచ్చిపోయే పరలోకంలో మనకు సుఖం వస్తుందిలే అని మనం కూడా చెప్తున్నాం ఈ ఫిలాసఫీని ఏమన్నా మనం ఏమైనా కాపీ కొట్టామా నో మీరు ఆ మాటలు మీరు బాగా గుర్తుపెట్టుకుంటే మనకు సరిగ్గా అర్థం అవుతాయి ఇప్పుడు చూద్దాం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం వెళదాం లూకాసు వార్త రెండవ అధ్యాయం ఈయనే మన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ ఈయనే లూకాసు వార్త రెండవ అధ్యాయం 21వ వచనం నుండి ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అనే పేరు వారు ఆయనకి పెట్టిరి కొంచెం అలా ఆగండి ఒక మాట వివరించడం కొంచెం నేను ఆగాను ఈ రియలిజం ఎథిక్స్ ఉన్నారు చూస్తారు నాస్తికులు వీళ్ళు చాలా తెలివిగా చెప్తారండి స్టూడెంట్స్ ఎక్కువ అట్రాక్షన్ అయిపోయింది దేనికంటే దీనికే అందులో అప్పుడప్పుడు ఆర్జీవీ ఇంటర్వ్యూస్ చూశారు లేదో నాకు తెలియదు తెగ పులకించిపోయి చూసేస్తుంటారు ఎవరివే ఆర్జీవీ గారి ఇంటర్వ్యూలు ఎవరు రాంగోపాల వర్మ గారు ఆయన ఫాలో అయ్యేది ఇదే ఆయన ఏమంటాడంటే మన ఫీలింగ్స్ని పట్టుకొని ఏదో రాబోతుందో మంచి అని అంటే రెండింటిని కొడుతున్నారు చూడండి ఆశావాదం ఏదో రాబోతుందో దాని గూర్చి నిరాశగా బతకాలని అడ్జస్ట్ అయిపోయి బతకడం ఫ్రీడమ్ లేని లైఫ్ వేస్ట్ అండి రీజనబుల్గా ఆలోచిస్తే ఫీలింగ్తో బతకడం కాదు ఈరోజు పరిస్థితులు ఇలా ఉన్నాయి కనుక ఈరోజు పరిస్థితులను బట్టి ఈరోజు నేను ఏం చేస్తున్నాను అంచనా వేసుకుని రేపేం చేయాలో ఆ రేపన్న దాన్ని ఈరోజే ప్లాన్ చేసుకుంటే ఉన్న వాస్తవాల కళ్ళతో చూసి బతుకుదాం చూడని పరలోకం చూడని నరకం చూడని దేవుడు ఈ కనిపించిన ఫీలింగ్స్తో బతకడం దేనికి రియాలిటీని చూసి బతకన్న అది చెప్పే చాలా లాజికల్గా ఉంటుంది రీజనబుల్గా ఉంటుంది ఇది నాకు కనబడుతుంది చెక్క ఈ మౌత్ మనకు కనబడుతుంది మనం చూసేవన్నీ కనబడుతున్నాయి దేవుడు అనే ఆయన కనబడ్డు పరలోకం అనేది కనబడదు కనబడిన వాటి కొరకు ఏవేవో త్యాగాలు చేసేది దేనికి కనిపిస్తున్న నీ తల్లిదండ్రులను చూడు కనిపిస్తున్న వీటిని చూడు వీటిని చూడకను దేన్నో చూడడం ఏంటని ఒక లాజిక్ చెప్పాలి ఏమంటారంటే నువ్వు నమ్మే ఆ ఫీలింగ్ రేపు పొద్దున్న నీకు అన్నం పెడతాదా అని అడుగుతారు అంతేనంటావా అంటాం అప్పుడు మనం అంతే మరి అప్పుడు అంటారు అన్నమాట సింపుల్గా ఒక లైన్లో నిన్ను నువ్వు నమ్ముకో ఎవరిని నమ్ముకో ఈ మాటలు క్రైస్తవ్యంలో కూడా వస్తున్నాయి జాయిగా చక్కగా మెల్లగా క్రైస్తవ్యంలో కూడా నిన్ను నమ్ముకో ఎవరిని నమ్ముకు నేను చెప్తున్నాను నిన్ను నువ్వు నమ్ముకోవడం కూడా దేవునికి విరుద్ధమైన కార్యం నీ ప్రవర్తన అంతటి మీద దేవునికి అధికారం ఇవ్వమని బైబిల్ చెప్తుంది కొరింథీ సంఘానికి గ్రీక్ ఫిలాసఫీలు ఎలా దిగిపోయాయో ఈరోజు నవతరం క్రైస్తవులు కూడా ఇలాంటివి తెలిసి తెలియకుండా వచ్చేస్తున్నాయి దీన్ని పసిగట్టి మనందరికీ గుణపాఠం చెప్పడానికి ఈరోజు మట్టుకు మనకి ఈ కామన్ మ్యాన్ సరిపోతాడు ఎవరైనా సిమియోను చూద్దాం ఆయన గురించి మెల్లగా వెళ్దాం మీరు అనుకోవచ్చు అన్నయ్యలు ఎక్కడి నుంచి చాలా పొడుగుండిలో ఉంది అని త్వరగానే ముగిస్తానులేండి త్వరగా ముగించే ప్రయత్నం చేస్తాం లూకాసు వార్త 2వ అధ్యాయం 21వ వచనం ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అని పేరు ఆయనకు పెట్టిరి విందాం ప్రతి తొలుచూలు మగపిల్ల ప్రభువుకి ప్రతిష్ట చేయబడవలను అని ప్రభు ధర్మశాస్త్రమందు రాయబడినట్లు ఆయనను ప్రభువునకు ప్రతిష్ఠించుటకు ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్లు గువ్వల జతలైనను రెండు పావురపు పిల్లలైనను
బలిగా సమర్పించుటకు వారు ఆయనను యెరూషలేమునకు తీసుకుని పోయిరు. బాగా వినండి, యేసుక్రీస్తు వారినైనా ఏ శిశువైన ఇశ్రాయేలు పురుషుడు లేదా శిశువు మగబిడ్డ పుడితే 8వ రోజు సున్నతి చేయించి ఆ బాబు నిమిత్తము పాప పరిహారార్థపు బలివ్వాలట. ఓకే, మరి అందరూ బలివ్వాలంటే అందరు డబ్బు ఉన్న వాళ్ళు ఎవరు కదా. మన ప్రభు నిజంగా చెప్తానండి, మన ప్రభు కడు పేదరికపు కుటుంబంలో పుట్టడం. ఎంత పేదరికం అంటే బలివ్వడానికి ప్రభు తల్లిదండ్రులకి జంతువుకనే స్తోమత కూడా లేదట. అంత పేదరికంలో పుట్టాడండి మన ప్రభు. అంత పేదరికంలో దారిద్ర్యకపు దిగును బతికాడు. మరి జంతువులు ఇవ్వడైన వారికి దేవుడు ఏం ఆప్షన్ ఇచ్చాడంటే, మీరు కొనగలిగిన గొవ్వలు పక్షులు ఏమన్నా ఉంటే వాటిని తీసుకొచ్చి చంపడం. అంటే మన ప్రభు ఎలాంటి ఫ్యామిలీలో పుట్టాడు చూడండి. మనమే బాగున్నామని అని అడిగితే మనకన్నా కనీసం వసతులు లేని ఫ్యామిలీలో పుట్టాడు. మీరు వీలైతే గూగుల్లో చూడండి. ఆ రోజుల్లో 2000 సంవత్సరాల క్రితం వారి ఇల్లులు ఎలా ఉండేవనుకుంటున్నారు? ఒకే గది ఇలా పొడవుగా ఉంటుంది, ఏదో సెంటు భూమి ఉన్నట్టు. ఆ ఒకే గదిలో అందులోనే ఏమన్నా ఉంటే అందులో కట్టుకుంటారు జంతువుల్ని, మేకలు ఏమన్నా ఉంటే గొర్రెల్ని. అందులోనే మళ్ళీ భార్య భర్తలు, అందులోనే మిగిలిన పిల్లలు, అందులోనే వంట, అన్నీ అందులోనే. నేను అంటాను, ఆ చిన్న పూర్ ఫ్యామిలీలో అన్నీ సర్దుకొని బతికాడు ఎవరు? మన మనకెంత పొగరండి, తిన్నది నెత్తికి ఎక్కేసి అమ్మా నాన్న మీద తిరగబడతాం, మనకు అది లేదు ఇది లేదని తిరగబడతాం. మన ప్రభు అన్నీ ఓర్చుకొని తగ్గించుకొని దైవత్వాన్ని కూడా వదిలి భూమి మీదకి వచ్చి బతికాడు ఆయన. ఎంత బాధకరమైన మాట ఏంటంటే, ఆయన కొరకు కొనడానికి డబ్బు లేక గొవ్వలను కొన్నారట 2 జతలు, అది కొనిచ్చారట. అయ్యింది, వెళ్దాం ముందుకి. యెరూషలేమునందు సుమయోను అని ఒక మనుష్యుడు ఉండేది. అతడు నీతిమంతుడు, భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. పెంతుకొస్తుకు ముందే అంత ఘనముగా పరిశుద్ధాత్ముడు ఒక సామాన్యమైన వ్యక్తి మీద పనిచేస్తున్నాడట. ఎవరు అతడు? సుమయోను. ఎంత బలముగా పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నాడంటే, అతడు ఎవరంటే ఒక మనుష్యుడు, ఒక యాజకుడు కాదు, ఒక ప్రవక్త కాదు, ఎవ్వరు కాదు, ఒకే ఒక కామన్ మ్యాన్. ఆయన ఒక మనుష్యుడు, భక్తిపరుడు, నీతిమంతుడు, అవే ఆయన అడ్రస్లు. అంతకు మించి ఇంకేమీ లేవు. ఒక మాటలో పొడిగించి మాట్లాడుకుంటే ఒంటరి వృద్ధుడు. ఎవరు? సిమయోను. ఏకాకి జీవితాలకి ధైర్యాన్ని ఇచ్చే వ్యక్తి వృత్తాంతం ఎవరిది చెప్పండి? ఇదిగో ఇది అన్న మాట్లాడుతూ ఇందాక మాట్లాడారు ఒక మాట. పెళ్ళిళ్ళు కానీ ఇలాంటి పేరెంటాలు కానీ గుర్తుపెట్టుకోండి, అది మంచి వైఖరి కాదండి. 2-3 అలాంటివి చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు. చెల్లెళ్ళు అక్కలు అందరూ ఫోన్ చేసి, అన్న మరి మా ఆయన ఇలా చేస్తున్నాడన్నా, మరి ఇంకో పెళ్లి చేసుకోమంటారంటే చేసుకోకూడదండి. చేసుకోవడానికి వీలు, అయిపోయింది మీ పెళ్ళి. ఒకవేళ చేసుకోవాలి, మరి ఏంటి మాకు ఓపు ఏంటి, మా ఓర్పు ఏంటంటే, మీ ఓర్పు ఓకే, ఒకరెవరు ప్రభువుని చూస్తూ బతికేయండి. ఇది మరీ అన్యాయం అండి. ఎంత ఎలా అంటే, మరి అలా అయితే ఏదో ప్రభుని ఎందుకు నమ్ముకున్నావు, అలా అయితే ఎందుకు నమ్ముకున్నావు అడిగితే ఎంత మొండిగా చెప్తారంటే, బైబిల్ అలాగే చెప్తుంది. బైబిల్ మన ఫీలింగ్లో మాట్లాడదు, మన ఫీలింగ్ దాటి మాట్లాడుతుంది, మనకు నచ్చినట్టు మాట్లాడదు, దేవుని చిత్తానుసారంగా బైబిల్ మాట్లాడుతుంది. ఏం చూడండి, ఏకాకి దేని మీద మనసు పెట్టుకోకుండా. ఏమో అప్పుడు తన భార్య చనిపోయిందేమో, అప్పటికి పిల్లలు లేరేమో, ఏమైందో మనకు తెలియదు. ఆ వృద్ధుడికి చావు కొరకు ఎదురు చూసే ముందు ఆయనకు వస్తుంది ఒక మనుష్యుడు. అతడు నీతిమంతుడు, భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలీయుల యొక్క ఆదరణ కొరకు కనిపెడుతున్నాడు. నాకు నచ్చిన మాటలు ఒక్కసారి మరల వెళ్దాం ముందుకి. 26, అతడు ప్రభు యొక్క క్రీస్తుని చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఏమన్నాడట? నువ్వు చనిపోవయ్యా సుమయోను, ఎప్పటి వరకు నువ్వు బ్రతుకుతావంటే దేవుణ్ణి చూసేంత వరకు నువ్వు బతికే ఉంటావు, అప్పటి వరకు నువ్వు చనిపో అన్నాడు. యేసుక్రీస్తు వారు అనగానే మీకు మళ్ళీ డౌట్ వచ్చేచ్చు, అండి ఆయన దేవుడా అండి అని. దేవుడు కాదంటే ట్రినిటీ అర్థం కాకుండా చాలా చాలా లూజ్ మాటలు మాట్లాడేసే వాళ్ళు ఉన్నారు. యేసుక్రీస్తు వారు దేవుడే. యెహోవాకి ఎలా అయితే ప్రారంభం అంతం లేదో,
యేసుక్రీస్తు వరకు కూడా ప్రారంభాంతం లేదు. ఆయన ఎలాంటి ఉనికి కలిగిన వాడో యేసుక్రీస్తు వరకు కూడా అలాంటి ఉనికి కలిగిన వాడు. శబ్దం మనకు అర్థం కానిది ఏంటంటే ఎలోహీం అనే పదానికి అర్థం తెలుసుకున్నప్పుడు ఆ మాట్లాడదాం ఈ ముగ్గురు కూడా ఏంటో. సరే, యేసుక్రీస్తు వారు వచ్చేంత వరకు అనగా దేవుడు దీనుడుగా నీ దగ్గరకు వచ్చేంత వరకు, ప్రభు యొక్క క్రీస్తుని అనగా అభిషక్తిని చూసేంత వరకు మరణం పొందవని నీతో పరిశుద్ధాత్మ చెబుతున్నాడట. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చాడట. అంటే ఆయన నడిపింపు ఆత్మే నడిపిస్తుంది. ఎవరిని? సుమయోన్ని. ఆయన నచ్చిన నిర్ణయాలు కట పరిశుద్ధాత్ముడు ఆయన నడిపిస్తుంది స్పష్టంగా కనబడుతుంది. అతడు ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుణ్ణి స్తుతించుచు ఇట్లని ఎంత రమ్యమైన మాట చూడండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారినట చెప్పండి చేతులతో ఎత్తుకున్నారట. ఎవరు? ఎంత 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 అదృష్టం చెప్పండి. ప్రభు అయిన యేసుక్రీస్తు అని అదృష్టం అనే పదం కూడా ఉపయోగించకూడదు. ఎందుకంటే అదృష్టం అనే దానికి దేవత ఉంది, మరలా అదొక గొడవ. లక్కీ గాడ్ అన్నారు దాన్ని, తెలుసా? లక్కీ ప్రతిదానికి మన కామన్ మాట ఏంటి చెప్పండి? అదృష్టం అండి, మా లక్కీ అండి. ఆ మాట అనకండి, అలవాటైపోయి నేను కూడా అనేసాను ఇప్పుడు. అది మంచిది కాదు. అదృష్టదేవి అని ఉంది బైబిల్లో, యెషయా గ్రంథం, తెలుసా? అదృష్టదేవి, లక్కీ దేవి, లక్కీ గాడ్. దేవుడిచ్చే దేవుని సంకల్పాన్ని లక్కీకి అదృష్టానికి పెట్టావంటే నువ్వు పెద్ద విగ్రహారాధకుడు, విగ్రహారాధకురాలు అన్నమాట. గొప్ప భాగ్యం అన్న పదం నేను పెట్టే ప్రయత్నం చేస్తాను. గొప్ప భాగ్యం ఏంటంటే తన చేతులతో ఆయన ఎత్తుకొని దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ఎత్తుకున్నాడట. ఏమర్థమైపోయింది? శిశువుని చూసిన వెంటనే సుమయోనికి ఏమర్థమైపోయింది అంటే ధర్మశాస్త్రము తెలుసు, దేవుని వాగ్దానాలు తెలుసు, దేవుని కొరకు ఎదురు చూడడం తెలుసు. ఒక్క మాటలో చెప్పాలంటే ముందు నేను చెప్పినవన్నీ మనసులో పెట్టుకోండి. ఆశావాదం, నిరాశావాదం చెప్పండి, వాస్తవికత, ఈ మూడిటికి గొడ్డలు పట్టి ఏంటంటే నేను చెప్తున్నాను, క్రీస్తు భూమి మీదకి రావడం. మంచి రోజులు వస్తాయని బతకట్లేదట. ఎవరు? సుమయోను. మంచి రోజులు వస్తాయని బతకట్లేదట. దేవుడే రాబోతున్నాడని దేవుడి మీద గురిపెట్టి బతుకుతున్నాడట. నీకు అర్థమైందో లేదో. విశ్వాసి ఎలా బ్రతుకుతాడంటే మంచి రోజులు వస్తాయని కాదు, దేవుడు మన జీవితంలో కలగ చేసుకుంటాడని, దేవుడు కాలంతో కలగ చేసుకుంటాడని బ్రతకాలట. నిరాశగా ఉండడం కాదట, నిరాశ నిస్పృహల మధ్య కూరుకుపోవడం కాదట. మన నిరాశలకి, నిస్పృహలకి, ఇరుకులకి, ఇబ్బందులకి విశాలత కలగచ్చేవాడు ఒకే ఒక్కడు. ఎవరు? దేవుడు. లోకం ఎన్నో ఫిలాసఫీలు చెప్పింది, లోకం ఎన్నో మాట్లాడుతుంది. లోకం ఏమందంటే ఎదురు చూడండి మంచి రోజుల కొరకు. బైబిల్ అంది మంచి రోజుల కొరకు కాదు మీరు ఎదురు చూడాల్సింది, మీరు ఎదురు చూడాల్సింది మీ దేవుడు మీ దగ్గరికి రాబోతున్నాడు. ఇది మొదటి రాక ఎదురు చూపు అయితే ఈ రోజుల్లో మనకుండే ఎదురు చూపేటి చూడండి. ఆయన రెండవసారి రాబోతున్నాడన్న ఆశతో మనం బతకాలట. ఇది ఆశావాదం కాదు. ఆశావాదనకు అందని ఆకాశమంత ఎత్తులో బైబుల్ దేవుడు మనకిస్తున్నా చెప్పండి నిరీక్షణ అన్నారు దాన్ని. దాని కొరకు మనం బతుకుతున్నాం. ఆయన వస్తాడు, ఆయన వస్తాడని సుమయోను ఎదురు చూశాడు. ఇది ఆశావాదం కాదు. ఆయన వస్తాడు, ఆయన వస్తాడు. దేవుడు ఎంతగా ఆయన దగ్గరకు వచ్చాడంటే ఆయన చేతుల్లోనికి వచ్చాడట. నిరాశగా ఎందుకున్నాడు? రోమీలు పరిపాలిస్తున్నారని కాదు, ఏదో జరిగిపోతుందని కాదు, నాకెవరూ లేరని కాదు, ఆరోగ్యం పోతుంది, చావు కళ్ళ ముందుకు రాబోతుందని కాదు, ఏది కాదు. ఆయన గుండెల్లో ఉన్న బాధ ఏంటంటే ఇశ్రాయేలుకి ఆదరణ ఎప్పుడు దొరుకుద్దో, ఆ దేవుడు రాకతోనే ఇది ముడిపడుందని ఆ నిరాశ ఆయన రాక కొరకే ఎదురు చూస్తున్నాడట. రియాలిటీ అన్నారు. రియాలిటీ అంటే చూడాలి. ఇప్పుడు ఆ రియాలిటీని ఎక్కడ చూస్తున్నాడు? చేతుల్లో చూస్తున్నాడు. రియాలిటీ రుజువు చేతుల్లోకి వచ్చేసింది. రుజువు ఆయన చేతుల్లోకి వచ్చి క్రిస్మస్ కేకలేస్తుంది. క్రిస్మస్ అనగానే ఆరాధన కేకలు వినబడుతున్నాయి. ఆ రోజు చూశాడు ఆయన. మీరెక్కడైనా బైబిల్లో ఎవరినైనా మీరు కదపండి, వారు ఈరోజు మనం వినబడుతున్న ఈ ఫిలాసఫీ మాటల్లో ఒక్క మాట కూడా వారు మాట్లాడదు. వాళ్ళకి జోన్ అంతా,
వాళ్ళ లైఫ్ అంతా, వారి వృత్తాంతం అంతా ఒకే ఒక్క దాన్ని బేస్ చేసుకుని చుట్టూ తిరిగింది. ఆ రౌండ్ పాయింట్ ఏంటి చెప్పినా దేవుడు. ఆ దేవుడేనండి. దేవుడిని నమ్మామంటే దేవుడి మీద అంతగా ఆధారపడాలి మనం. అంతగా అంతగా మనం ఆధారపడితే మన అన్నిటికీ సమాధానం దేవుడే. ఎంత అర్థవంతంగా ఆయన మాట్లాడాడు చూడండి. ఇంకా కిందకి, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. ఇప్పుడు ఇప్పుడు నేను వెళ్ళిపోయినా పర్లా. ఎందుకు ఎందుకు? నా ఆశ, నా నిరీక్షణ, నా ఓర్పు, నేను ఎదురు చూడాలనుకున్న వాస్తవికత నా కళ్ళ ముందుకి వచ్చేసింది. దేవుడు ఎంతమందికైతే మా పితరులకి వాగ్దానం చేశాడో ఆ వాగ్దాన ఫలము రూపమై నా చేతిలోకి వచ్చింది. దేవా నీకు స్తుతులు, స్తుతులని స్తోత్ర గీతాలు పాడాడట ఎవరు? నేనంటాను అవి క్రిస్మస్ కీర్తనలు పాడాడట ఎవరు? సుమయోను క్రిస్మస్ పాటలు ఆనందిస్తూ పాడాడు. అంటూ ఆయన అంటున్నాడు ఏమని? అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు ఎలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ నిరీక్షణ నేను కన్నులారా చూశాను. ఏమంటున్నాడు చూడండి, రెండు పాయింట్లు అన్నాడు. అన్యజనులకు దేవుడు అంటే ఏంటో తెలియాలంటే నీ కొడుకు, నీ కుమారుడు దేవుడు యేసుక్రీస్తు భూమి మీదకి రావాలి. ఇశ్రాయేలుకి దేవుని మహిమ ఏంటో మరలా తెలాలంటే నీ కుమారుడైన యేసుక్రీస్తు అభిషక్తుడు భూమి మీదకి రావాలి. ఇటు ఇశ్రాయేలుకి దేవుడు ఏంటో తెలియాలన్నా, ఇటు ఇశ్రాయేలుకి దేవుని మహిమ తెలియాలన్నా, అటు అన్యజనులకి నిజ దేవుడు ఏంటో తెలియాలన్నా భూమి మీదకు ఒక ఆయన రావాలట. ఎవరైనా యేసుక్రీస్తే దీనుడిగా ఈ భూమి మీదకి రావాలి. అంతుంది మొదటి రాకళ్ళు. ఇప్పుడు మరలా ఈ మాటలు అలానే ఉంచి ఇంకా కొంచెం మనం అర్థం చేసుకోవడానికి ఒక ఆయన దగ్గరికి పరిగెడతాం. మీరు కంగారు అయిపోకుండా త్వరగానే ముగిస్తాం. 62వ కీర్తన మొదట వచ్చిందంటే ప్రతి ఒక్కరికి ఓదార్పునిచ్చే కీర్తన. నా ప్రాణము దేవుణ్ణి నమ్ముకొని మౌనంగా ఉన్నది. ఇప్పుడు నేను చెప్పిన మూడు పాయింట్స్ మీరు మనసులో పెట్టుకోండి. ఏంటవి? ఆశావాదం, నిరాశావాదం, వాస్తవికత. ఈ మూడింటిని సిమియోనికి ఎలా అయితే కొలిసామో ఒకసారి దావీదు దగ్గరకు కూడా వస్తాం. దావీదు గారు అంటున్నాడు, మొత్తం కీర్తన స్పీడ్గా నేను చదువుతాను, చదవండి ఒకసారి. నా ప్రాణము దేవుణ్ణి నమ్ముకొని మౌనముగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ, ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణకర్త, ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడను. ఎన్నాళ్ళు మీరు ఒకని మీద పడుతురు, ఒరుగుచున్న గోడను పడబోవ కంచిన ఒకడు పడదోయినట్లు మీరందరూ ఎన్నాళ్ళు ఒకను పడదోయిట చూచెదురు. ఏమంటున్నాడు దావీదు కట? భక్తితో పాటు రోజు రోజుకి ఎవరు పెరిగిపోయారట? శత్రువులు కూడా పెరిగిపోయారట. ఎంతగా అంటే గుర్తుపెట్టుకోండి, విశ్వాస జీవితంలో ఒక మాట నేను చెప్తాను, ఎందుకన్నా మంచిది గుర్తుపెట్టుకోండి. విశ్వాస జీవితంలో ఎప్పుడు ఒకటి పోతే ఒకటి రెడీగా ఉంటుంది. సౌలు పోయాడు, మనకు రెడీగా వచ్చారు ఎవరు? కొడుకులే. ఎవరు? దావీదుకి. ప్రాబ్లం ఒకటి పోతే మరొకటి రెడీగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ప్రాబ్లం లేకపోతే చెప్పండి, ప్రాబ్లం లేకపోతే మనకు భక్తి ఉండదు. ఏదో ఒకటి మీరు అనుకుంటారు, ప్రభు ఇది తీసే, ఇది తీసేస్తాడు, ఇంకోటి ఎత్తాడు. ఇవ్వడమంటే దేవుడు ఇవ్వడం కాదు, దేవుడు వెల్కమ్ చెప్తాడు. దేవుడు వెల్కమ్ చెప్పకపోతే ఏది మన లైఫ్లోకి రాదు. అది ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. ఒకటి పోతే ఒకటి ఉంటుంది. ఎప్పుడు ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఎవడని కత్తిలాగా ఒకసారి యుద్ధానికి వెళ్ళే ముందు కత్తి ఇలా తీసి ఆ కత్తిని ఇలా తీసిన అర్థంలో తలతల మెరిసిపోతున్నారు. ఇటు సూపర్ యుద్ధ వీరుడు అనుకోకూడదు. ఇటు సూపర్ మ్యాన్ అంటే యుద్ధ వీరుడు అండి. ఆడు కత్తి చూసారు ఎలా దగదగ మరిచిపోతుందంటే ఆడు యుద్ధ వీరుడు కాదు, అడు శాతగానుడు. ఎవరు ఆడు? ఎందుకు ఆడి కత్తి అంత మెరిసిపోతుందంటే ఎప్పుడు యుద్ధానికి వెళ్ళలేదు. నీకు అర్థమవుతుందా? ఆడి కత్తి ఇలా తీసి తలతల్లు ఆడించేసి ఆడు కూడా తలలోకి వేసుకుంటున్నాడు అనుకోండి. ఆడి శాతగాల ఇలా కత్తి తీసిన నొట్టలు పడిపోయి వంకర పడిపోయి అలా గొరుగ్గా కనబడుతుందంటే ఆ కత్తికి చాలా అనుభవం ఉందన్నమాట. ఎన్నో దెబ్బలు డొక్క మొక్క అని తినుందన్నమాట. ఎవరు? ఆ కత్తి పట్టుకున్నాడు. అది రుజువు. అలాగే దేవుడు కూడా ఒకటి పోతే ఒక మట్టుకే రెడీగా ఉంటుంది, ఒకటి పోయిందో మరొకటి రెడీగా ఉంటుంది. ఏదో ఒకటి ఎందుకు చెప్పినా ఎల్లా కాలము మనం ఎవరు వైపు చూడాలి? దేవుని వైపు చూడాలి. అందుకు ఆయన అన్నీ వెల్కమ్ చెప్తాడు. ఇంకొక మాట కూడా అన్నాడు బైబిల్లో, మోయదగిన దానికన్నా ఎక్కువ మనకి ఇవ్వడట.
నీకున్న ప్రాబ్లం పక్కోడికి ఎందుకు లేదంటే ఆడికి వస్తాడు, ఆత్మహత్య చేసుకుంటాడు. అందుకే నీకు ఇచ్చాడు నువ్వు మొయ్యగలవు. వాడుకున్నది నాకెందుకు రాలేదంటే ఆడికి వచ్చింది నాకు వస్తే నేను ఆత్మహత్య చేసుకుంటాను. అందుకే నాకు రాలేదు, అది వాడికి ఇచ్చాడు. వాడు మొయ్యగలిగింది, వాడుకుందే నేను మొయ్యగలిగేది నాకు. భరించగలిగే శక్తిని మించి ఆయన ఇవ్వడట. దావీదు గారికి ఏమైందంటే ఆయన మీదకి అనేక మంది లేచిపోయారట. అనేక మంది ఎంత ఎలా అంటే ఎన్నాళ్ళ వరకు మీరు ఒకరి మీద పడిపోతారు? ఒకడినే బేస్ చేసుకుని అందరూ ఒక్కటైపోయి పడదోసేయాలనుకుంటారట. ఎంతంటే వాలు పోయే గోడ ఎలా చూసారా, ఒరిగిపోయిన గోడలు ఉంటాయి చూసారా. ఇప్పుడు ఎవరు డ్రైనేజ్ పక్కన గోడ ఉందనుకోండి, నీరు బాగా పట్టేసి అది వాలిపోయే గోడగా ఉంటుంది. దాని దగ్గరికి వెళ్ళి మీరు ఇలాగ ఏమన్నా అవసరం లేదు, కొంచెం ఎలా అంటే పడిపోతుంది. వాలిపోతున్న అడ్డు ఏదన్నా ఉంటే ఒకసారి మీరు ఎలా అనండి, అది పడిపోతుంది. ఇది ఎలా ఉందో, నీతిమంతుడు కూడా లోకం దృష్టికి ఎలా ఉంటాడట, వీడు అమాయకుడు తోస్తే పడిపోతాడట ఉంటుందట. వాడి మౌనం చేతగానతనంగా ఉంటుందట. వాడిని చూస్తే ఈడేంట్రా, ఈయన ఏమైనా చేసేచ్చురా అనుకుంటారట. ఏకమైపోయి వాడు అంతు చూడాలనుకుంటాను. గుర్తుపెట్టుకోండి, వాడు పడ్డట. ఎందుకో చెప్పనా, అది వాడిపోయి పడిపోయే గోడ కాదు, అట్టి వాడిని నిలబెట్టింది ఎవరు? యెహోవా. అందుకే అన్నాడు, నా రక్షణ దుర్గమాయనే, నా ఆశ్రయ దుర్గమాయనే, నా రక్షణ కర్త ఆయనే. కానీ అందరూ అనుకుంటున్నారు నన్ను పడగొట్టేయాలని. దావీదు గారి యొక్క ఆత్రనాదం ఇది. ఏమంటున్నాడు చూడండి, కిందికి వెళ్దాం. తన ఔన్నత్యము నుండి అతని పానుకున్న పేరు ప్రఖ్యాతలు అన్నీ తీసిపడేసి జీరో లెవెల్లో గెంటేయాలనుకుంటున్నారంట ఆయన. వారు ఆలోచిస్తున్నారట, అబద్ధం ఆడుతున్నారట వారికి సంతోషముగా. వారు తమ నోటితో శుభవచనం ఎదురుకొచ్చి ప్రజలు అటు పెడతారు, ఎలా ఉన్నారు, ఆరోగ్యం ఎలా ఉంది, టైం కన్నా తింటున్నారా, ఏంటి కులాసా బాగున్నారని వెనక్కి వెళ్ళిపోయినారు. పొడిసేలిన్న అంటున్నారట, చచ్చిపోలేడు ఇలాగ అయిపోవాలనుకుంటున్నారు. ఎదరికొచ్చి ఏం చెప్తున్నారంట, గాడ్ బ్లెస్ యూ బ్రదర్, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం, మా కొరకు మీరు ప్రార్థన చేయండి. వెనకపోయినాడు వీడికి ఇలాగ ఉండాలంటున్నారట. దావీదు గారు కూడా ఎదరికొచ్చి నోటితో శుభవచనాలు అంతరంగంలో దూషిస్తున్నారట. అప్పుడు చెప్తున్నాడు, నిరాశ, నిస్పృహ, ఆశ లేని పరిస్థితులు, అందరూ వ్యతిరేకమైపోయిన పరిస్థితుల్లో నేనేం చేయాలి, మంచి రోజులు వస్తాయని ఎదురు చూడాలా, ఏదో జరగబోతుందని ఎదురు చూడాలా, నిరాశగా నేను బతకాలా, లేకపోతే ఏమన్నా రుజువులు చూసుకొని నేను బతకాలంటే ఇవేమి కాదట. ఒకే ఒక్క మాట అన్నాడు, నా ప్రాణమా దేవుణ్ణి నమ్ముకొని మౌనంగా ఉండు, ఆయన వలనే నాకు నిరీక్షణ కలుగుచున్నది. నా ఆశ ఏంటి, ఏదో మంచి రోజులు రాబోతున్నాయని కాదు, నిరాశగా బతకడం కాదు, రియాలిటీని చూడటం కాదు. నేను బతుకుతున్నానంటే కేవలం ఒకే ఒక్కటి, కష్టాలు, కన్నీళ్ళు, ఇబ్బందుల మధ్య ఒకే ఒక్కటట. ఏంటి చెప్పండి, దేవుడు. ఆయనను చూసి నేను ఎలా ఉండిపోతున్నానంటే మౌనంగా ఉండిపోయినట్టున్నాడు మహాభక్తుడు. నిజంగా నేను చెప్తున్నాను, ఒక విశ్వాసి కలుషితమైపోయిన ఈ ప్రపంచంలో ఇన్ని ఫిలాసఫీల మధ్య, ఇన్ని విరోధుల మధ్య, సంసారమైన, వ్యక్తిగత జీవితమైన, ఉద్యోగమైన, ఏదైనా క్రిస్మస్ మనకి ఏమి నేర్పిస్తుందంటే ఒకే ఒక్కటే, ఆశతో దేవుని వైపు చూసి బతికే. అంతేక, నీ ధైర్యం ఆయనే, నీ ఆశ్రయదుర్గం ఆయనే, నీ కోట ఆయనే, ఆయన ఉన్నాడు కనుక నీవు ఎప్పటికీ కదిలింపబడో అన్నాడు. అంతే, అలా ధైర్యంగా బతుకుతున్నాడు. 9వ వచనంలో ఒక మాట కిందకి వెళ్దాం, మరల పైకి వద్దాం. అలుపులైన వారు ఒట్టి ఊపిరి, నువ్వు ఎవరిని చూసి భయపడిపోతున్నావు? నీ పరిస్థితులు, నీ మీద పగబెట్టిన వారిని చూసి భయపడుతున్నావు? భయపడకు. గనులైన వారు కేవలం మాయాస్వరూపులు, త్రాసులో వాళ్ళందరూ తేలిపోతారు. గనులు, అధికారులు ఎవరెవరో నీ మీదకి ఎగబడుతున్నారా, డోంట్ వరీ, నీకు ఆశ్రయ దుర్గం నేనే అన్నాడు. ఏవేవో నీ మీద తిరుగుబాటు వ్యవహారం చేస్తున్నారా దావీదు, భయపడకు. నువ్వు పడిపోయే గోడల వాళ్ళ కనబడుతున్నా, నిన్ను నేను పడనివ్వను, కదిలింపబడనివ్వను, నీకు నేనే అట్నడి కీర్తనలో. వాళ్ళ అధికారులు నమ్ముకున్నారట, అన్యులైన వారిని నమ్ముకున్నారట, బయటరులను, అల్పులైన వారిని, అన్యులన్న పదం ఉంది అక్కడ, అల్పులని ఇక్కడ రాయబడింది. కానీ అన్యులైన వారిని నమ్ముకుంటే, బయట వారిని, భక్తి లేని వారిని, ప్రజానికాన్ని నమ్ముకుంటే, ఓటింగ్ నమ్ముకుంటే, ఆ ఓటింగ్ ఊపిరిలాడదట. శ్వాస తీసుకుని శ్వాస ఎంత ఈజీగా వదిలేస్తామో అంత ఈజీగా నీ లైఫ్లో నుంచి వెళ్ళబడతా అన్నాడు. అధికారులు అనుకుంటున్నావా, తూకం వేసానో తేలిపోతారు, వాళ్ళని చూసి భయపడుతుంది.
వాళ్ళందరూ ఒట్టి ఊపిరికన్నా అలకనగా ఉన్నారు. నువ్వెందుకు ధైర్యంగా బతకాలంటే ఇంకా చెప్తున్నాడు, బలత్కారమందు నమ్మకం ఉంచుకుడి, దోచుకొనుడి చేత గర్వపడుకుడి, ధనము ఎచ్చిగా ఉందని దానిని లక్ష్య పెట్టుకుడి. ఎందుకో చెప్పన, బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చును, రెండు మార్లు ఆ మాట నాకు వినబడెను. ప్రభువా, మనుషులందరికీ వారి వారి క్రియలు చెప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నావు గాక. కృప చూపుటయ్యవు నీదే, కృపనిచ్చువాడు నీవే. ఈరోజు నేను బతుకుతున్నానంటే కేవలం నీ వల్లే. దావీదికి చూడండి, దావీదు అంత ధైర్యంగా ఎలా బతికాడు? ఒకే ఒక్కటే, గొలియాతును కొట్టే ముందు దావీదుకి బలం ఉంది అనుకోకండి. దేవుడంటే నమ్మకం ఉంది. అందరికీ చావు కేకలు, వాడొస్తే చంపేస్తానంటున్నాడు, చుట్టూ ఉన్నవారు అయిపోయారా మీరని కేకలు వినబడుతున్నాయి. దావీదు ఒక్కడే చిన్నవాడు వెళ్ళి ఎదురుగా ఎలా నిలబడగలిగాడంటే కారణం ఒకే ఒక్కటే, కొట్టేవాడు నేను కాదు, నన్ను బట్టి కొట్టేవాడు నా దేవుడు అన్నాడు. నిజానికి గొలియాతు ముందు దావీదు పడిపోయే గోళ్ళ అంటాడు, తోస్తే పడిపోతాడు, కానీ ఎలా కొట్టగలిగాడు? కారణం ఒకే ఒక్కటి, దేవుడు. నాకు ఇష్టమైన పదం ఒకటి ఉంటుంది అక్కడ, ఎప్పుడైనా మీరు చదువుకోండి, బలముగా వేగముగా ఏటు ఒడ్డునున్న రాయిని నుదుటి కొట్టేసరికి పడ్డాడట. ఎవరు? గొలియాతు. ఎలాగో ముందుకు పడ్డాడట. ముందుకెందుకు పడ్డాడో, కొట్టింది దావీదు కదట, తన్నింది చెప్పండి దేవుడట. బాడీకి వేగంగా తగిలితే బాడీ వెనక్కి పడాలి. మీరు ఎప్పుడైనా ఫైరింగ్ చూడినప్పుడు చూడండి, బాడీలు వెనక్కి పడతాయి, పరిగెట్టి వండి కాలిస్తే ముందుకు పడతారు. వీడెందుకు ఎలా పడ్డాడు? ఫోర్సు పవర్ ఎదరి నుంచి రాలేదట, మరి వెనక నుండి వచ్చింది, అందుకే ముందుకు పడదు బాడీ. వీళ్ళు నరిగేసాడు అంతే. మనకు నేర్పిస్తున్నది ఏంటంటే, దావీదు ఒకే ఒక్క ఆశతో బతికడ, ఆశకి అర్థం దేవుడు, దేవుని చూసి బతికాడు. ఇప్పుడు అంటున్నాను, ఈ బైబుల్ మనకి ఏమి నేర్పిస్తుందంటే, ప్రపంచమంతా గొడ్డుబారిపోయినా, ప్రపంచమంతా చేతులెత్తేసినా, ఈ కరోనా లాంటివి, వ్యాధులు, రోగాలు, సమస్యలు, కుటుంబంలో ఉన్న అలజడులు ఇన్ని జరిగిపోతున్నా, నేను ఈ మూడు జోన్లు లేదా ఈ ఫిలాసఫీల్లో దేన్ని నమ్ముకోవాలంటే, బైబిల్ అందరూ దేన్ని నమ్ముకో, నీకు రుజువుగా నా కొడుకుని భూమి మీదకే పంపించాను. కాదండి, యేసుక్రీస్తు వచ్చాడనడానికి ఎంత వాస్తవికత ఉంది చెప్పండి. యేసుక్రీస్తు దేవుడిగా ఈ భూమి మీద బ్రతికాడనడానికి క్రైస్తవ్యం ఇంకా బతుకుంది, ఆయన స్థాపించింది, ఆయన అపోస్తులు బతికారు, ఆయన సమాధి ఉంది, ఆయన మాటలు రికార్డ్ చేయబడ్డాయి, ఆయన పలికిన ప్రతి పలుకు న్యూ టెస్టమెంట్గా రికార్డెడ్ ఎవిడెన్స్ మన దగ్గర ఉంది. ఇన్ని రుజువులన్నిటికీ ఆయనే అయితే, నా ఆశ అయినా, నా నిరాశ అయినా, నా వాస్తవికత అయినా ఒకే ఒక్కటి, ఆయన జననం ఈ భూమి మీద జరిగింది. ఇంతకు మించిన ధైర్యం నాకు ఏమీ అవసరం లేదు, అది చూసుకొని బతికేవచ్చు. సుమయోను చూస్తూ బతికేశాడట, ఎప్పుడు వస్తాడా అని చూసాడట. ఇస్రాయేల్కి ఏమి ఇవ్వాలనుకున్నాడట? ఆదరణ కొరకు బతికాడట. ఇక్కడ మాట ఉంది, అల్పులను నమ్మకండి, అంటే అనేకులను నమ్మకండి, గనులను నమ్మకండి, డబ్బున్నవారిని నమ్మకండి, బలత్కారులను నమ్మకండి, దోసుకోవడంలో ఎగపడకండి, గర్వపడకండి, ఎచ్చిగా ఉన్న దాని యందు లక్ష్యం ఉంచకండి, దేన్ని బట్టి పొగుడు పోకండి. ఇదేది మీకు శాంతి సమాధానం ఇవ్వలేదట. మరి ఏమిస్తుందంటే, ఐదు, నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనంగా ఉండు, ఆయన వలనే నాకు నిరీక్షణ కలుగుచున్నది, ఆయనే నా ఆశ్రయదుర్గం, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట, ఆయనే. నా చుట్టూ ఎన్ని జరిగిపోయినా, ప్రపంచం గొడ్డుబారిపోయినా నేను కదిలింపబడను, నా రక్షణ, నా మహిమ దేవుడే ఆధారము, నా బలమైన ఆశ్రయదుర్గం, నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములను కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయం. ఈ కీర్తన అంతా చూడండి, కృపా కీర్తనలు, ఆయన కృప కొరకు స్తుతి కొరకు మాట్లాడే ఏ కీర్తన అయినా చదవండి, కీర్తనలో రమ్యమైన పదం ఏంటో చెప్పిన, దేవుడు 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 అంతే. బైబుల్ అంతటిని మీరు పిండండి, బైబుల్లో మిగిలిపోయే ఒకే ఒక్క మాట, దేవుడు. ఆయన వైపే చూడమని, అది విశ్వాసానికి అర్థం. అది చూస్తూ బతుకుతున్నాడట ఎవరు? సుమయోను.
ఆశ్రయ దుర్గం అంటే నిజంగా ఆశ్రయ దుర్గం అంటే ఒకరోజు మనలాంటి పిచ్చోడు కొండ మీద యెహోవా యొక్క ధ్యానంలో ఉంటే ఒక పిచ్చోడు పరుగు పరుగునొచ్చి ఆ భక్తుని ఇలా అన్నాడు, అయ్యా సార్, శత్రువులు రాజరికపు వ్యవస్థ తరుముకుంటూ రథాలతో వచ్చేస్తున్నాయి అంటే, ప్రభువా వీడికి అసలు విషయం తెలియట్లేదు, ఒకసారి వీడికి ఇమేజ్ చూపించాడు ఎవరు, ఎలీసా. ఎప్పుడైతే ఆ వచ్చిన వ్యక్తికి ఎప్పుడైతే ఆ చూపించాడు ఆ దృశ్యం, ఎలీసా చుట్టూ ఎవరున్నారట, అగ్ని రథాలు ఉన్నాయట. కళ్ళ ముందు కనబడుతున్న రియాలిటీ ఏంటంటే ప్రమాదం ఉంది, రియాలిటీని దాటి కనబడుతున్నది ఏంటంటే దేవుని రక్షణ వ్యవస్థ ఉంది. నేను చెప్తున్నానండి, మీరు నమ్మకంగా బతకండి, ఎక్కడైనా ఉండండి, పద్మాస దీపంలో యోహాను పడేసిన మనల్ని ఎక్కడ పడేసినా మీరు ధైర్యంగా ఉండండి, మీ చుట్టూ ఎవరుంటారు, దేవుని రక్షణ వ్యవస్థ కావలగా ఉంటుంది. మన లోకానికి ఎలా ఉంటుంది, పడిపోయాడు పడిపోయాడు అనుకుంటుంది, ఆడేం పడ్డావు, పడేది ఎవరు చెప్పండి, తోసేలు పడిపోతారు. తెంగురలో అయిపోర్రేళ్ళని పరిగెట్టారట ఎవరు, ఫరో రథాలు పరిగెట్టి పరిగెట్టి అయిపోయారు, దొరికారు దొరికారు అని వెళ్ళారట, మధ్యలోకి వెళ్ళకి వచ్చేసింది ఏంటి, అలా ఉంటారు, అయిపోయాడు అయిపోయాడు అనుకుంటారు. తింగరాలకు మరొక పని చేసింది ఈ ప్రపంచం, అయిపోయాడు ఏసుక్రీస్తు అయిపోయాడని ఏ సిలివేసేసారు, లోకానికి రక్షణ వచ్చేసింది చూసారా, అయిపోయాడు అనుకుంటాం మనం. దేవుడు నమ్ముకున్నాడుకి ఏమీ జరగదు, పొడి చేశారు ఉమ్మేసేసారు అయిపోయింది ఈ ప్రపంచం అనుకున్నారు, ఆ సిలువ యాగం ప్రపంచానికి శాంతి సమాధానం అయిపోయింది ఇలా అనుకున్నారు, ముగిసిపోయింది అనుకున్నారు, ముగియలేదు, ప్రారంభమైపోయింది, పునరుద్ధానం జరిగిపోయింది. ప్రభు మనకు నేర్పిస్తున్నాడు, ఎలీసా అయినా దావీదైనా భక్తులు ఎవరైనా ఈ సందర్భంలో క్రిస్మస్ సందేశంలో సుమయోనైనా ఎదురు చూస్తున్నాడట, ఎవరి కొరకు, ఇశ్రాయేలు యొక్క రక్షణ కొరకు. ఇప్పుడు నేను ఒక చిన్న మాట అంటా, మొట్టమొదటిసారిగా దేవుడు తన తరపున రిప్రజెంటివ్గా నిలబెట్టుకున్నది ఎవరిని, ఆదాము. ఆదాము ఏమయ్యాడు, పడిపోయాడు. ఆదాము పడిపోయిన తర్వాత ఆదాము నుంచి మరలా జనాన్ని అభివృద్ధి చేస్తే జనాలందరూ మరలా ఎక్కడ పడిపోయారు, చచ్చింది గొర్రె అంటుంది, ఎవరు ఎక్కడ పడ్డారు, బబులోను సామ్రాజ్యంలో పడ్డారు. నిజం, అబ్రహాముకు ముందే ప్రజలందరూ ఏ కబంధాస్థాల్లోకి వెళ్ళారంటే బబులోను పట్టణం, బబులోను వాతావరణం బలత్కారుల చేతుల్లోకి వెళ్ళారు. చూడండి ఒకసారి ఆది కాండ 10వ అధ్యాయం 10వ వచనం ముగించుకుందాం, మీ మీద ఒట్టే చెప్తున్నా ముగిస్తా. 10వ అధ్యాయం ఆది కాండం, మళ్ళీ ఇది ఒక తల తోకలేని కోసం పెడతారు, ఒట్లేయకూడదు కదండి, ఒట్లేయకూడదు కదండి, ఒట్లు ఎవడేయకూడదు అంటే మాట మీద నిలబడినోడు వేయకూడదు. నేను ముగిస్తానని అది ఏ టైమైనా ముగించాలి, తప్పుతుందా, ముగిస్తా. 10వ అధ్యాయం రీజన్ మీకే కాదు మాకు కూడా తెలుసు. 10వ అధ్యాయం 10వ వచనం సీనారు దేశంలోని బాబేలు, గెరకు, అక్కదు, కల్నే అనే పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. ఎవడతని రాజ్యం, నిమ్రోతు బలత్కారుడు, ఆడే మెయిన్ లీడరు, ఒక మాటలో చెప్పలేదు నియంత. ఆ దేశంలో అసూరుకు, అసూరు బబులను ఎన్నంతే, అసూరుకు బయలుదేరి వెళ్ళి నినేవను, రహోబోతీరును, కాలాహును, నినేవకును, కాలాహును మధ్యనున్న కట్టించెను. ఇదే ఆ మహాపట్నం, అదే బాబేలు, అదే బబులోను, అదే బబులోను సామ్రాజ్యానికి పునాదులు అక్కడ పడ్డాయి, బబులోను సామ్రాజ్యానికి. ఆ బాబేలు, బాబేలు, బబులోను, బబులోను సామ్రాజ్యమే మహాపట్నం. అందులో ఒకటి మరలా మనకు ఎవరు కనిపించేది, నెబుకద్నెజర్. చాలా చరిత్ర నడిచింది. అంటే దావీదు, ఆదాము దేవుడి కొరకు నిలబడతారంటే ఆదాము పడిపోయాడు. ఆదాము తర్వాత నా ఓ ప్రజలందరూ నిలబడతారంటే పల్లె మళ్ళీ ఎక్కడ పడ్డారు, వెళ్ళి గొప్పల దగ్గర పడిపోయారు. బాబేలు అంటే గొప్ప మనిషి నాగరికత, మేము అని చూపించుకోవాలనుకుందంట, మా టాలెంటు, మా జ్ఞానము, మేము ఇది అని దేవుణ్ణి కాదని ఒక కొత్త కల్చర్, ఒక ఫౌండేషన్ వేశారు. అందులో పడ్డారట దేవుడు విడిచి. సరేలే అని దేవుడు మరలా లేవనెత్తి అందులోంచి దేవుడు అనుకున్నాడు. సొంత బుద్ధిని నమ్ముకుంటున్నారు, సొంత సిద్ధాంతాలు నమ్ముకుంటున్నారు, ఎవరికి నచ్చింది వాళ్ళకి చేస్తున్నారు. నన్ను నన్నుగా చూసేది ఒకటి కావాలనుకున్నప్పుడు ఒక ఆయన దొరికాడు తలుక్కుమని, ఎవరు, అబ్రహాం. అక్కడి నుంచి లాక్కొచ్చాడు అబ్రహాం. అది బైబిల్ అలా స్టార్ట్ అవుతుంది. నాకు ఒక ఇష్టమైనదే ఒకటి ఉందండి, ఎప్పుడైనా దేవుని దేవుళ్ళ జరగాలి, బైబిల్ సర్వేని పెద్ద క్లాసులు జరగాలి, బైబిల్ సర్వే, బైబిల్ని సర్వే చేయడం. ఈ మధ్యకాలంలో ఆంధ్ర సర్వే చేస్తున్నారు చూసారా,
ఆంధ్ర సర్వే చేయడం చాలా మంచిదండి. ఎందుకు ఎప్పుడో వచ్చిన గూగుల్ మ్యాప్లు మమ్మల్ని రాత్రి గోదావరిలోకి తీసుకుపోయింది ఆ మ్యాప్. నా తమ్ముడు ఆడు మొబైల్లో పెడితే పాత సర్వే ఎప్పుడు ఇచ్చారు గూగుల్కి ఇస్తారు ఇప్పుడు గూగుల్కి పాత సర్వే ఇచ్చారు గూగుల్ మ్యాప్. అది ఎక్కడ తీసుకెళ్ళింది అనుకుంటున్నారో మేము మీటింగ్ వస్తున్నాం ఏ ఊరు తమ్ముడు అది అడవిపాల నుంచి మీటింగ్ వస్తే గోదావరిలోకి పోయాం మధ్య గోదావరిలో పోయామండి. నిజంగా మంచు ఎక్కువైపోయింది ఎదరున్నది అది నున్నగా రోడ్డు ఉంది అనుకుంటే ఏమైపోదు లక్కీగా గోదావరి కనబడింది. కానీ అలాగే సర్వే ఎందుకు చేస్తున్నారంటే ఇప్పుడు జగన్ గారు సర్వే స్టార్ట్ చేశారు మంచిది మళ్ళీ మ్యాప్లన్నీ అప్డేట్స్ అవుతాయి. బైబిల్ సర్వే కూడా చేస్తే నేను నిజంగా చెప్తున్నాను ఎన్నో ఇప్పటికీ మనకు దొరకని ఎన్నో సంగతులు ఉన్నా ఇంకా మరుగుని అవన్నీ బయటకు వస్తాయి. అవన్నిటికీ అప్డేట్ అవ్వాలి. నిజంగా అవన్నీ మనకు తెలిస్తే మనం మాట్లాడుకునే భాష విధానం మారుద్ది, విశ్వాసం పెరుగుద్ది, ఒక మెట్టు మనం పైకి ఎక్కుతాం. ఇక్కడ అక్కడి నుంచి మరలా ప్రజలు ఎక్కడికి వచ్చారు అలాగనుకుంటే అక్కడి నుండి బయలుదేరి అబ్రహాము పిలుచుకొస్తే అబ్రహాము నుంచి ఒక ప్రత్యేకమైన జనాంగాన్ని తీసుకున్నాడు. ఎవరు వాళ్ళు? ఇశ్రాయేల్. ఆదామును నిలబెడితే పడిపోయాడు. ఆదాము దగ్గర నుంచి మనుషులు నిలబడితే బాబెల్లో పడిపోయారు. బాబెల్ దగ్గర నుంచి మరలా నిలబడితే ఇజ్రాయేల్ దేశం ఇజ్రాయేల్ ప్రజలు వచ్చారు. ఇజ్రాయేల్ నిలబడ్డారు కదా అనుకుంటే మరలా ఇజ్రాయేల్ వచ్చి ఎక్కడ పడ్డారు? ఐగుప్తి స్థితుల్లో పడిపోయారు. వాళ్ళ లోకంలో పడిపోయారు. ఒక మాటలో చెప్పాలంటే దేవుడితో నడుస్తూ అరణ్యంలో రాలిపోయారు. ఇప్పుడు ఇన్ని విధాలుగా పడిపోయిన ఇజ్రాయేల్ జనాంగం ఒక ఆశతో కొందరు బతుకుతున్నారట, దేవుడు ఖచ్చితంగా వచ్చి మమ్మల్ని లేవనెత్తుతాడు అని. ఆశ ఆశావాద సిద్ధాంతం కాదు, ఆ నిరీక్షణ దేవుని యందు. యెషయాగ్రంథం చూద్దాం. ఈ బాధల్లో కరెక్ట్గా మధ్యలో ఈ వ్యక్తీకరణ మనకు కనబడుతుంది. యెషయా గ్రంథం ఎనిమిదో అధ్యాయం పదిహేడవ వచనం యాకోబు వంశమునకు తన ముఖమును మరుగు చేసుకొని యెహోవాను నమ్ముకొని నేను ఎదురు చూచుచున్నాను, ఆయన కొరకు నేను కనిపెడుతున్నాను. ఏమంటున్నాడు చూడండి, యాకోబుకి దేవుడు ఏం చేసాడట? ముఖాన్ని మరుగు చేసి మాట్లాడకూడదు అనుకోండి. అలా 400 సంవత్సరాలు ఏమైపోయింది? మరుగైపోయింది, సైలెంట్ అయిపోయాడు. ఇంక మాట్లాడకూడదు అనుకున్నాడు. ఇశ్రాయేలుకి మరలా ఆయన దర్శనం ఇవ్వలేదు. 400 సంవత్సరాలు ఆయన మౌనంగా ఉండిపోయాడు. ఇంకా చెప్పాలంటే ప్రవక్తల కాలం నుండి కూడా దేవుడు వారితో సరిగ్గా మాట్లాడడం మానేశాడు. ఇశ్రాయేల్ నిలబడతారు అనుకుంటే వారు నిలబడతారు అనుకునే పదం కన్నా నిలబెట్టాడు, నిలబడలేకపోయారు. అనుకుంటే అన్న పదం అనకూడదు, ఎందుకంటే దేవుడికి భవిష్యత్తు వెళ్ళలేనట్టు ఉంటుంది. ఆ మాట మీకు అర్థమైంది లేదు. అనుకుంటే అనకూడదు, ఎందుకంటే ఇలా జరుగుద్దా అని అనుకోడు దేవుడు. అలా జరుగుద్దని ఆయనకి తెలుసు. నిలబెట్టాడు, నిలబడలేకపోయారు. స్వేచ్ఛ జీవితాన్ని పడగొట్టేసుకున్నారు. అలా పడిపోయిన తర్వాత ప్రజల్లో నీతిమంతులు, ప్రవక్తలు, అనేక మంతులు, భక్తిపరులు ఎదురు చూశారట. ఈ వచనం ప్రకారం మరుగు చేసుకున్న దేవుణ్ణి చూడాలి, చూడాలి. వస్తాడు, కలగజేసుకుంటాడు, మాతో మాట్లాడతాడు, ఆయనే రక్షణ అవుతాడు. దేవుడే మాకు తోడవుతాడు. ఇమానుయేల్ అంటే దేవుడు మాకు తోడు. ఇమానుయేల్ వస్తాడు, దేవుడు మాకు తోడుగా వస్తాడు. ఆ దేవుడు ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తున్న వారిలో ఒక సామాన్యమైన విశ్వాసి ఎవరు? సిమయోను. ఇలా ఎదురు చూస్తాను. ఇప్పుడు నువ్వెందుకు చూస్తున్నావు సిమయోను అంటే, ఇప్పుడు పడింది ఎక్కడంటే ఇప్పుడు మరలా రోమిల కింద పడ్డారు. సిమయోను ఉండే కాలం ఇప్పుడు రోమిల కింద బానిసలుగా బతుకుతున్నారు. ఎన్నో ఫిలాసఫీలు వినబడుతున్నాయి, ఎన్నో వినబడుతున్నాయి. నిలబడతారు అనుకున్న వీరు కూడా పడ్డారు. ఇప్పుడు మాకు ఆదరణ సమాధానం కొరకు దేవుడు వస్తే తప్ప ఈ వృద్ధుడికి సరి అయిన జీవితానికి అర్థం లేదనుకున్నాడు. ఆశతో బతుకుతున్నాడట ఎవరు? సుమయ్యను. ఇప్పుడు ఎంత అర్థవంతంగా ఉంటుంది ఒకసారి చదవండి, ముగించుకుందాం. అమ్మయ్య అనుకుంటారు చూడండి. ఇప్పుడు లూకాసు వార్త రెండవ అధ్యాయం 25 వచనం. యెరూషలేమునందు సుమయ్యను ఒక మనుషుడు ఉండెను. అతడు నీతిమంతుడు, భక్తిపరుడై ఉండి ఇశ్రాయేల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు. పరిశుద్ధాత్మ అతడి మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై
అతడు దేవాలయంలోనికి వచ్చి యేసుక్రీస్తుని చేతులతో ఎత్తుకొని ముద్దాడి అప్పుడు అంటున్నాడు, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున అబ్రహాముకు చెప్పావు నీ కుమారుని పంపిస్తానని, దావీదుకు చెప్పావు, ప్రవక్తలకు చెప్పావు, యాకోబు లాంటి గొప్ప మేధావులకు చెప్పావు, అందరికీ నువ్వు ప్రకటించావు ఆ వాగ్దానాన్ని. ఇప్పుడు నేను కల్లారా చూస్తున్నాను, మాట ఇచ్చిన వాడివి నువ్వు, మాట తప్పని వాడివి కూడా నీవే. మన దేవుడు ఎట్టివాడని మీరు బైబిల్ నడకండి, మాటిచ్చి మాట తప్పని వాడు. నిరీక్షణకి ఆయన మాట ఇస్తాడు, ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. ఎలుతూ ఎలుతూ మొదటి రాకల్లో చెప్పాడు మరలా వస్తానని, వస్తానన్నవాడు ఖచ్చితంగా వస్తాడు. ఇక సిద్ధపడవలసినది మనమే. ఇప్పుడు మన ఆశ నిరీక్షణ అన్నిటికీ ఆధారం ఒకే ఒక్కరు, శిశువుగా పుట్టిన ఆయన 33.5 సంవత్సరాలు బ్రతికి మరణించి తిరిగిలేచి 40 రోజులు శిష్య బృందానికి కనబడి వెళుతూ వెళుతూ అన్నాడు త్వరగానే వస్తానన్నాడు, నేనుండు స్థలములోనికి మిమ్మును తీసుకెళ్ళిపోతా అన్నాడు. వీటన్నిటికీ బాధలకి కన్నీళ్ళకి ప్రతి దానికి ఒకరోజు పులుస్టాప్ పెడతా అన్నాడు, అది ఆయన రాక. ఇప్పుడు సుమయోను ఆ రోజు మొదటి రాకడి కొరకు ఎదురు చూశాడు, ఈరోజు మనం ఎదురు చూడాల్సింది ఎవరి కొరకు చెప్పండి? క్రీస్తు నిజంగానే వస్తాడు. ఆ రోజు సువార్త చెప్పాల్సిన అవసరం లేదండి, ఆ రోజు ఏమి ప్రకటించాల్సిన అవసరం లేదు. ఎందుకు చెప్పనా? నాస్తికుడికి, హేతువాదికి, దేవుడు నమ్మునోడికి, నమ్మనోడికి, అందరికీ ఆ రోజు ఈయనే నిజ దేవుడు అని బాహాటంగా అర్థమైపోతుంది. ఎందుకు? పంచభూతాలు మిక్కటమైన యంత్రంతో లయమైపోతాయి, లేచిపోతాయి, కదిలిపోతాయి. ఇవన్నిటిని చూసి ప్రతి ఒక్కడికి మీరు ఏమి చెప్పకూడదు, సువార్త అవసరం లేదు, చూసిన వెంటనే అర్థమైపోద్ది ఈయనే దేవుడు అని. ఈ దేవుడు నమ్మలేకపోయామని అనేక మంది నమ్మని వారు ఏడుస్తారు, అయ్యో దేవుడే లేవన్నా అన్నామని క్రీస్తుని చూసి ఏడుస్తారు. నిరాశ నిస్పృహల మధ్య దేవుడి మీద అనుకోకుండా మంచి రోజులు వస్తాయని బతికామే, ప్రభు వస్తాడని చూడలేకపోయామన్నవారు ఏడుస్తారు. ఏదో నమ్ముకుని జీవితం ఇంతేని నీరసించి కాలాన్ని నిర్లక్ష్యంగా గడిపేసిన వారు వాళ్ళు ఏడుస్తారు. రియాలిటీ రియాలిటీ అని చచ్చిన అనేక మంది వాళ్ళు ఏడుస్తారు. ఒకే ఒక్కడు సంతోషిస్తాడు, సుమీయన్ లాంటాడు సంతోషిస్తాడు. ఆదరణ కొరకు ఎదురు చూసినాడు సంతోషిస్తాడు. సంఘానికి ఆదరణ, విశ్వాసికి ఆదరణ, ప్రతి ఒక్కడికి ఆదరణ. మొదటి రాకే నాకు ఆదరణ, ఎందుకు? రెండవ రాకడ ఉందని మొదట అనే పదమే నాకు చెబుతుంది. అది క్రిస్మస్ మనకి. ఇప్పుడు చదవండి, ఎంత బాగుంటుందో ముగించుకుందాం కిందికి. నాదా ఇప్పుడు నీ మాట చెప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరిచి, ఇప్పుడు అన్యజనులకు కూడా అర్థమైపోవాలి. ఎందుకు? మీరు పౌలు ఎథెన్స్కి వెళ్ళిన తర్వాత పేరెత్తకుండా మెసేజ్ని సమప్ చేస్తాడు, ముగిస్తాడు. మీరు వెళ్ళి చదువుకోండి, మీరు ఒకసారి చదవండి. ఎథెన్స్ పట్టణానికి వెళ్ళి ఫిలాసఫర్స్ అందరిని, ఎలాంటి వాళ్ళందరిని నిలబెట్టి సుప్రీంకోర్టు లాంటి కోర్టుకి లోపలికి వెళ్తండి. అది ప్రాణాలతో చెలగాటం, హరియొప్పగానే సభ. ఆ లోపలికి వెళ్ళండి, ఎల్లుండి ఎవరు రాడు సరిగ్గా వివరించకపోతే. అలాంటి జోన్లోకి వెళ్ళి ఒక మాటను వచ్చేస్తాడు. ఏడు చెప్పిన ఇక లోకమంతటికి తీర్పు ఒకే ఒక్కటే, తన కుమారుని, తన మనుష్యుని మృతుల్లో నుండి దేవుడు లేపాడు. ఇది నమ్మినోడు రక్షింపడతాడు, నమ్మనోడు శిక్షింపడతాడు. ఆ మాటను వచ్చేస్తాడు, పేరెత్తాడు. ఎవరి పేరు? యేసు అనే పేరెత్తాడు. పేరెత్తకండి ఎందుకు చెప్పాడంటే, ప్రపంచానికి అందరికీ తెలుసు ఒకే ఒక్క ఆయన మరణించి తిరిగి లేచాడన్న వార్త. అది నమ్మకపోతే ఇక లేదట. యేసుక్రీస్తే మనకు నిరీక్షణ ఆధారం. చివరికి చెప్తున్నాడు, అన్య జనులకి దేవుడేంటో తెలియాలంటే నీ కుమారుడు భూమి మీదకి రావాలి. ఇస్రాయేల్కి మరలా నీ మహిమేంటో తెలియాలంటే దేవుడు భూమి మీదకి రావాలి. ఈ నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ, నేను కన్నులారా చూసా నా రక్షణను, నీవు ప్రజలకు ఇచ్చే రక్షణను కన్నులారా చూసా. ఇప్పుడు రక్షకుణ్ణి కన్నులారా చూసాం. నీ రక్షణ కన్నులారా చూశానంటే ఎవరు రక్షకుడు? యేసుక్రీస్తు. నిరాశల మధ్య కూరుకుపోయిన వారికి రక్షకుడు ఎవరు? యేసుక్రీస్తు. ఆశతో బ్రతికే వారికి ఎవరు రక్షకుడు? యేసుక్రీస్తు. రియాలిటీ కావాలనుకున్న వారికి ఎవరు రక్షకుడు? యేసుక్రీస్తు. ప్రతి ఒక్కరికి సమాధానం ఒకే ఒక్కరు, సకల ప్రజలకు దేవుని కుమారుడు రక్షకుడు. రక్షకుడు నేడు మన కొరకు ఉదయించను. ఎప్పుడు? అప్పుడు. ఇప్పుడు ఉదయించాల్సినది ఎక్కడైతే ప్రభువు లేరో, ప్రతి ఒక్కరి దగ్గర ప్రభువును మనం, ఆయన మహిమను మనమే ఉదయింపు చేయాలి. అది మనకు అర్థం కాకపోతే నేను చెప్తున్నాను, డ్యాన్స్లు వేసుకుని ముగించేస్తాం. ఏంటి క్రిస్మస్?
అది మనకు అర్థం కాకపోతే నాటకాలు వేసి ముగించేసుకుంటాం. అది మనకు అర్థం కాకపోతే అర్థవంతమైన భక్తిని మనం కొనసాగించకపోతే పనికిరాని వాదోపవాదాల జరుకు వెళ్ళిపోతాం. ఈరోజు పుట్టాడు, 26న పుట్టాడు, 28న పుట్టాడు, అంత చెత్త. దాని గురించి ఆలోచించకండి. ఆయన పుట్టాడు, నాకు ఆధారం ఉంది, నా ఆశ నిరీక్షణ అన్నీ ఆయనే. ఇప్పుడు నాకు లాజిక్లు అవసరం లేదు, డబ్బు అవసరం లేదు, అధికారం అవసరం లేదు, స్థిరాస్తులు ఇవేమున్నా ఏమి లేకపోయినా పర్లేదు, ఇరుకులున్నా, ఇబ్బందులున్నా, సమస్యలు ఉన్నా, చుట్టూ అందరు నా మీద తిరగబడిపోయినా నేను ఒకే ఒక్క ఆశతో బతుకుతున్నా. ఆశ దేవుడు, నా ఆశ్రయదుర్గం దేవుడు. నా లాజిక్ ఏదన్నా ఉందంటే యేసుక్రీస్తు పునరుద్ధానం దగ్గర నా లాజిక్ ఓడిపోతే ఈ నవనాగరికత అంతా తలదించుకుంటుంది. ఆయన పుట్టుక ఈ వేగవంతమైన ప్రపంచానికి కాలానికి పులుస్తబెట్టింది. అప్పుడయ్యింది క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం. ఆయన లేకపోతే ప్రపంచానికి దిక్కు లేదు. అందుకే అన్నాడు, ఇదిగో అనేక హృదయాలు ఆలోచనలు పడిపోతాయి, ఇశ్రాయేలు అనేకులు పడతారు, తిరిగి లేస్తారు. వివాదాస్పదమైన గుర్తయినా ఈయన మాత్రమే నువ్వు ప్రపంచానికి నియమించావు. అంతే, అనేకుల హృదయాలు ఎన్నో ఫిలాసఫీలు ఉన్నాయి, అన్నీ పడిపోతాయి, పులిస్టప్ పడిపోతాయి, అన్నిటికీ ముగింపు వచ్చేస్తుంది. ఇస్రాయేల్లో కూడా అనేక మంది పడతారు, మరలా తిరిగి లేస్తారు. ప్రతి ఒక్కరికి ఈయనేంటి అని ఆలోచిస్తారు, వివాదముగా ఉన్నాడని. ఒకరోజుకి వాళ్ళందరికీ అర్థమవుద్ది, నియమింపబడిన వాడు ఏనే అని. అందుకు యేసుక్రీస్తు ప్రతి దానికి సమాధానమయ్యాడు. ఇది కాదని మీరు దేన్నైనా నమ్మండి, మీకు ఆశ సమాధానం దొరకదుగాక, దొరకదు. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్నాడు, రండి నా యొద్దకు రండి, నేను విశ్రాంతిని కలుగజేస్తాను. నిజముగా ఆయన దగ్గరికి రండి, మీ చుట్టూ ఏం జరిగిపోయినా సింహంలా ధైర్యంగా బతికేస్తారు. ఎందుకు నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా జీవించు. అలా ధైర్యంగా బతికడే నీతిమంతుడు ఎవరు? సింహయోను. ఆయనకి ఎవరు లేరు, ఏమీ లేవు. రోమీలు పరిపాలిస్తారు, అక్రమాలు అన్యాయాలు జరుగుతున్నాయి. ఆదరణ కొరకు కనిపెట్టాడు, రానే వచ్చాడు, బతికేశాడు. మనం కూడా బ్రతుకుతాం నిజమైన క్రిస్మస్ ఆరాధన చేస్తూ. మన ప్రభు త్వరగా రాబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి దేవా, ఎందరికీ సంగతులు అర్థమయ్యే నాకు తెలియదు తండ్రి. మీ కుమారుని రాక తండ్రి మా మేధస్సును తండ్రి, మా మేధాశక్తిని తండ్రి కదిలించేస్తుంది. మేధావులు తండ్రి అనేక ప్రశ్నలకు సమాధానం, మీ కుమారుని జననం. అనేకుల యొక్క తండ్రి నిరాశకు సమాధానం, మీ కుమారుడు. ఇలాంటి తండ్రి భయంకరమైన వ్యక్తిత్వాల మధ్య, ఫిలాసఫీల మధ్య తండ్రి అన్నిటికీ తండ్రి సమాధానం మీ కుమారుడు మాత్రమే. మీ కుమారుని జననం జరగకపోతే మీ మహిమ మాకు తెలియదు, నిజ దేవుడైన మీరును మాకు తెలియదు తండ్రి. అన్నిటికీ తండ్రి అర్థవంతమైన అర్థాన్ని ఇవ్వడానికి మీ కుమారుడు ఈ భూమి మీద కాలంతో కలగజేసుకున్నాడు, తండ్రి తిరగరాశాడు. నిజమే దేవా, ఇంత తండ్రి భాగ్యాన్ని, ధన్యతను మాకిచ్చి ఆయన ఊచి ప్రకటించే భాగ్యాన్ని తండ్రి మా భుజాల మీద మోపు. మా పరిధిలో తండ్రి సువార్తను జరిగిస్తున్నందుకు తండ్రి కేవలం మిమ్మును బట్టి మీరే మా రక్షణ ఆనందం కనుక. మిమ్మును బట్టి మేము ఎంతగానో ఆనందిస్తూ మీకే స్తుతులు చెల్లిస్తూ. మాకంటూ ఏ ఆధారం లేదు దేవా, కేవలం నువ్వు ఒక్కడవే. నిన్ను బట్టి మరింతగా తండ్రి ఈ సువార్తను జరిగించడానికి మీ విలువలు కట్టుబడి తండ్రి, మీ విలువలు కొరకు తండ్రి అన్నింటినీ తండ్రి మేము వదులుకొని జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. లోకంలో ఎన్ని జరిగిపోయినా ఏమైపోయినా తండ్రి నీతిమంతుడు విశ్వాసం వలన జీవించనున్నాం. అట్టి విశ్వాసాన్ని నాకు అలబద్దని నాకు నేర్పించండి. ప్రత్యక్షంగా పరోక్షంగా విన్న వారందరితో మీరు మాట్లాడారని నమ్ముచున్నాం. స్థిరపరచండి. దుష్టుడు వేగముగా వచ్చి తండ్రి ఈ వాక్యాన్ని వెతికెళ్ళిపోతాడు. వాడి యొక్క ఆతృతను తండ్రి మీరు అడ్డుకట్టవేసి వారిని స్థిరపరుస్తారని కోరుతూ, కష్టాలు కన్నీళ్ళ మధ్య ఉన్న ప్రతి ఒక్కరికి ఈ సమాధానాన్ని అనుగ్రహిస్తారని అర్థిస్తూ, సభ చేసిన వారిని, సహోదరుల్ని, వారి కుటుంబాలని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ మరింత విశ్వాసం నడిపిస్తారని అర్థిస్తూ, ఈ పరిసర ప్రాంతాల్లో సేవన చేస్తున్న ప్రతి సహోదరుడిని, ప్రతి ఒక్క సంఘాన్ని, సంఘ కాపర్ని మీరు జ్ఞాపకం చేసుకుని మరింత సరళముగా సువార్తన జరిగిస్తారని కోరుతూ, మమ్మల్ని శత్రులుగా భావిస్తున్న వారిని క్షమించండి, వారిని ప్రేమించే మంచి మనసును మాకు అనుగ్రహించండి. ఒకవేళ తండ్రి వారు మాయడల తండ్రి తప్పుగా ప్రవర్తిస్తే వారిని కూడా రక్షించాలన్న మనసును మాకు దయచేయండి. అర్థవంతమైన విశాలమైన దృక్కోణంలో మమ్మల్ని నడిపిస్తారని కోరుతూ,
సమస్త మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ అన్ని విధాలుగా మీకు లొంగిపోతూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. సెలవు. అనే